నేషనల్స్లో ఆడడం నా డ్రీమ్, అర్థం చేసుకోండి. ఇంకోసారి రన్నింగ్ స్పోర్ట్స్ అన్నావంటే తాట తీస్తా. ఓం సాయిరాం, ఓం సాయిరాం, ఓం సాయిరాం. బాబా ప్లీజ్ ప్లీజ్, ఎలాగైనా ఈ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యేలాగా చూడు. ప్రతి దసరా నీ గుడికి వస్తున్నాను, కుండీలో డబ్బులేస్తున్నాను. అలాంటిది నన్ను కాదని కనీసం నీకు నమస్కారం కూడా చేయని ఎవరినో టాపర్స్ చేస్తున్నావు. ఇది నీకు న్యాయమేనా బాబా? బాబోయ్, కొంచెం ఆలోచించు బాబా నా గురించి. ప్లీజ్ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యేలాగా చూడు. నాకు తెలిసిన క్వశ్చన్స్ వచ్చేలాగా చూడు బాబా, ప్లీజ్ బాబా. ఈ పూజలు చేసే టైంలో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయి ఉంటే పాస్ అయ్యేదానివి కదా. నీకు అనవసరం, నా పూజ నా ఇష్టం. డోంట్ ఇన్సల్ట్ మై బాబా, ఓకే? నేను బాబాని అనట్లేదే, నిన్ను అంటున్నాను. నా విషయాలు నీకెందుకు? అయినా ఆన్సర్ షీట్ మీద ఇన్విజిలేటర్ తుమ్మాడని ఆన్సర్ సార్ రాయకుండా వచ్చిందానివి. నువ్వు కూడా నాకు చెప్పేదానివే. ఏదైనా చాలా క్లీన్ గా ఉండాలి. వాడు తుమ్మటం వల్ల నాకేదైనా జరిగితే ఎగ్జామ్ పోతే మళ్ళీ రాసుకోవచ్చు, కానీ నా లైఫ్ ఐ కాన్ టేక్ రిస్క్. అయినా నీలాగే నీట్నెస్ లేకుండా ఉండడం నా వల్ల కాదు. ఒకసారి నీ బెడ్ చూడు, మున్సిపాలిటీ డంప్ యార్డ్లా ఉంది. నా బెడ్ చూడు, క్వీన్స్ బెడ్లా ఉంది. అయినా నువ్వు ఇలాగే ఉంటే ఫెయిల్ అయినా కాదులే. ఎందుకో, మున్సిపాలిటీ వాళ్ళే పిలిచి జాబ్ ఇస్తారు కదా. సో నో ప్రాబ్లం. యూ గెట్ లాస్ట్. డోంట్ వరీ, సూన్ యూ విల్ గెట్ ఎ జాబ్. దొంగ మొహం దానా బాబా, ఎగ్జామ్స్ మార్క్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈష్కా రూమ్ నుంచి పంపించేవని నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబా. అయినా నువ్వు నా మ్యాటర్స్ చాలా లైట్ తీసుకున్నావు బాబా. దీన్ని ఓసిరి తట్టుకోలేకపోతున్నాను తెలుసా? పోనీ ఈ రూమ్ నుంచి నేను వెళ్ళిపోదాం అనుకుంటే. ఈ రూమ్ నాకు బాగా అచ్చొచ్చింది. 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయేదాన్ని 4 సబ్జెక్ట్సే ఫెయిల్ అయ్యాను. నీ ముందు చీటీలేస్తే నువ్వు కూడా ఈ రూమ్ లోనే ఉండమని చెప్పావు. సరే నువ్వు చెప్పాక ఇంకేం చేస్తాను చెప్పు. ఏదో చేయ్ బాబా. సరే ఉంటాను, వెళ్ళొస్తాను. నేను చెప్పింది కొంచెం జాగ్రత్తగా ఆలోచించు బాబా, ప్లీజ్. సరేనా? ఓం సాయిరాం, ఓం సాయిరాం. ఈరోజు ఏంటి, అకౌంట్స్ స్టాటిస్టిక్సా? ఏదైనా మ్యాథ్సే కదా, ఏదో తీసుకెళ్ళిపోదాం. బాబోయ్, తింటావేంటి? సూపర్గా ఉంది ఈరోజు ఫ్రైడ్ రైస్. ఏంటే అంత చిరాగ్గా ఉన్నావు? ఆ పూజను చూడవే ఎలా తింటుందో. అదేంటే మరీ అలా తింటుంది? నువ్వు దానికే అలా అంటున్నావు, నేను రోజు దాన్ని ఎలా భరిస్తున్నా అనుకుంటున్నావు? మరైతే మా రూమ్కి వచ్చి ఉండొచ్చు కదా. లేదు, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే మనం ఇంకెంత నీట్గా ఉండాలో తెలుస్తుంది. మంచిది. ఇంకేంటి మరి? సరే, నాకు బస్కి టైం అవుతుంది, బాయ్. ఓకే ఓకే, బాయ్. వేరే నోట్ ఇవ్వ. చేంజ్ లేదు మేడం. Mm.
వెనకాల ఒక అమ్మాయి వస్తుంది కదా, తనకిచ్చి ఇష్కే మర్చిపోయింది, తనకి ఇవ్వమని చెప్పు, సరేనా? ఎందుకు మేడం? ఏం లేదు, ఇస్తుందో లేదో టెస్ట్ చేద్దామని, సరేనా? ఓకే మేడం. నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదే. మీది కాదు మేడం, ఇష్కా మేడంది, మర్చిపోయారు, మీకు ఇచ్చాను. పోనీలే, నైట్ స్నాక్స్ కన్నా పనికొస్తుంది, ఒకవేళ అడిగితే ఇవ్వలేదని చెప్పేద్దాం. సరే ఇవ్వండి, ఇచ్చేస్తాను. నాదెంత అయింది? 90 రూపీస్ మేడం. తీసుకో, లక్కీ ఛాన్స్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. మేడం, మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పూజ నా రూమ్ నుంచి మార్చమని? పట్టించుకోరండి మేడం మీరు. అసలు ఈ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా చెప్తేనే కదా. ప్రాబ్లం అంటారేంటి మేడం? ఆ అమ్మాయి రూమ్ అంతా చెత్త చెత్త చేస్తుంది, తనతో ఉంటుంటే నాకు మున్సిపాలిటీ డంప్ యార్డ్లో ఉంటున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మీరు ఇలాగే వదిలేస్తే హాస్టల్ పేరు డంప్ యార్డ్ అని మార్చేస్తారు మేడం. సరే పిలు. మీరే పిలవండి మేడం. పూజా, పూజా. ఏంటి ఎప్పుడు పిలుస్తుంది? స్నాక్స్ టైం కూడా అయిపోయింది. ఏం మేడం పిలిచారు? సెకండ్ టైం స్నాక్స్ ఏమైనా పెడుతున్నారా? మీ బర్త్డేనా? అది కాదమ్మా. ఏమ్మా, నువ్వు రూమ్ని చెత్త చెత్తగా పెట్టుకుంటావట? నీతో ఉంటే డంప్ యార్డ్లో ఉన్నట్టు ఫీల్ అవుతుందట ఆ అమ్మాయి. నా రూమ్లో చెత్తనా? నా రూమ్లో చెత్తే ఉంటుంది మేడం. మహా అయితే బాబా కోసం వెలిగించిన అగరొత్తులు, దూప్ స్టిక్స్, వాడిపోయిన పూలు పళ్ళు ఉంటాయి. వాటిని మీరు చెత్త అని భావిస్తే శిరస వహిస్తాను మేడం. నువ్వు బాబా డివోటువా? అవును మేడం. మీరు కూడా బాబా డివోటీనా? సంవత్సరానికి 3 సార్లు వెళ్తా షిరిడీకి. అయ్యో, నేను ఇయర్లీ 10 టైమ్స్ వెళ్తాను మేడం. ఏమ్మా, బాబాకు ఉపయోగించేవి నీకు చెత్తలా కనపడుతున్నాయా? ఎంత చెత్త మెంటాలిటీ నీది. మేడం అవన్నీ ఉంటాయి మేడం, కానీ వాటితో పాటు ఇంకా ఆ కవర్స్ అవి. ఆపమ్మా, ఇంకేం చెప్పకు, నాకు అన్నీ అర్థమైనవి. ఉంటే నువ్వు తనతో రూమ్లో ఉండు, లేదంటే వేరే రూమ్లోకి వెళ్ళిపో. ఆ రూమ్కి ముందు నేనొచ్చాను మేడం, అయినా ఆ రూమ్లో నా ప్లేస్ అంతా నీట్గా ఉంచుకున్నానో నాకే తెలుసు. ఇప్పుడు వేరే రూమ్కి వెళ్ళి వాళ్ళు ఎలా ఉంచుకున్నారో, ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవడం నా వల్ల కాదు మేడం. అలాంటప్పుడు నా కంప్లైంట్ చేయకండి, వెళ్ళండి. మేడం ఈసారి షిరిడీ వెళ్ళినప్పుడు ఉదయ్ ప్రసాద్ నాకు కూడా తీసుకురండి మేడం. తప్పకుండా. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఉసే, వార్డెన్ బాబా భక్తురాలని నువ్వు స్పాంటేనియస్గా చెప్పినట్టు నా బ్రెయిన్ కనిపించట్లేదు. ఆఫ్ కోర్స్, వార్డెన్ వాట్సాప్ డీపీ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ఆవిడ బాబా భక్తురాలని. నాకు తెలిసే నువ్వు దొంగమోహం దాని, కానీ ఏదో ఒకరోజు దొరుకుతావు. ఏమో, ఈ రాత్రికే దొరకచ్చేమో. ఏంటి ఇలా మాట్లాడుతుంది? బెడ్ అంతా నీట్గా ఉండాలి, దుప్పటి కూడా, కొంచెం కూడా చెరగకూడదు. ఎంత నీట్గా ఉండాలి? ఇదేంటి దిండు క్రాస్గా ఉంది? ఆ దిండు సరిగ్గా ఉండకపోతే నాకు నిద్ర పట్టదే, ఏం చేద్దాం? సర్లే, మనకెందుకులే. నా వల్ల కావట్లేదే. సర్లే, దాన్ని లేపకుండా వెళ్ళి సరిగ్గా పెట్టి వచ్చేద్దాం. ఏంటి, చంపేద్దామని చూస్తున్నావా? అమ్మో, టైంకి లేచాను కాబట్టి సరిపోయింది. సాయిరామ్, ఓవర్ చేయకు. దిండు క్రాస్గా ఉంది, స్ట్రైట్గా పెడదామని వచ్చా అంతే. నా దిండు ఇలా ఉంటే నీకెందుకే? ఏమో, కొన్ని కొన్ని ఆర్డర్లో లేకపోతే నేను చూస్తూ ఉండలేను. సరే సరే పో, నేను పెట్టుకుంటాలే, వస్తారు పెద్ద. సరే పో. ఇది దిండు సరిగ్గా పెట్టుకుందా లేదా? ఇదేంటి నక్కి నక్కి నన్నే చూస్తుంది? అమ్మో,
ఇది నేను నిద్రపోయే టైంలో దీన్ని ఓసిడికి నన్ను చంపేసినా చంపేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. దిండు ఆర్డర్లో ఉందా లేదా? ఒక పని చేద్దాం, రితిక వస్తా అంటుంది, రూమ్ చూడమంది, సో మన రూమ్కి రమ్మంటే తనకి బెస్ట్, మనకి కొంచెం సేఫ్టీగా ఉంటుంది. రేపు ఫస్ట్ దానికి ఫోన్ చేయాలి. ఏంటి ఇంకా చూస్తుంది? అమ్మో టెన్షన్లో ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాను. ఒకసారి రితికా ఫోన్ చేద్దాం. రితికా ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నానే ఊర్లో. చెప్పు. హాస్టల్కి వస్తా అన్నావు, ఎప్పుడొస్తున్నా? నువ్వు చెప్తా అన్నావు కదా, నీ రూమ్మేట్ని అడిగి. ఏ దాన్నింది అడిగేది, నువ్వు వచ్చేసేయ్. నీకేం ప్రాబ్లం అవదా? మరి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రమ్మంటున్నాను. అదేంటి? అదంతే లేవే, నేను చెప్తా నువ్వురా, బయలుదేరు. సరే అయితే. అన్నీ పెట్టేసుకున్నానా? అది చేంజ్. ఓయ్ పూజీ, నిన్న నీ క్యాంటీన్ వాడు చేంజ్ ఇచ్చాడు కదా, అది ఇవ్వు. నాకా? నీ చేంజ్ నాకెందుకు ఇస్తాడు? అది నేనే. ఆ నువ్వే? నేనే ఇవ్వమన్నాను, ఇప్పుడేంటి? అదే నాకెందుకు ఇవ్వమన్నా, నువ్వు ఊరికి అలా చేయవే. అది వాడు దాని మీద తగ్గాడు, అందుకే నీకు ఇవ్వమన్నాను. ఓకేనా, ఇవ్వు. అది చెప్పు ముందు. ఇస్తా? చేంజ్ కావాలా? ఇస్తా. ఎందుకు ఇవ్వను? తీసుకో. నాకేమొద్దు, ఆ చేంజ్ నువ్వే పెట్టుకో. వద్దా? సరే. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసే. అయినా కొంతమందికి ఈరోజు ఇంటర్నల్స్ ఉన్నాయని తెలుసో తెలీదో. ఇంటర్నల్సా? అమ్మో పిల్లలు పిల్లలి. హలో. హలో, నేను రూమ్కి వచ్చేసా. ఎక్కడున్నావు నువ్వు? నేనా? బేకరీలో ఉన్నానే, ఆన్ ద వే. నీకేమన్నా తీసుకురానా? నాకేం వద్దు, ఫస్ట్ నూరా. ఆ వస్తున్నా వస్తున్నా. ఓయ్, ఇంతకీ నీ బెడ్డేది? నాదా? ఆ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్? అవునా, సరే. నువ్వు తొందరగా రా, ఈలోపు నేను ఫ్రెష్ అవుతా. బాయ్. బాయ్. ఇది నేను వస్తున్నానని బెడ్ నీట్గా పెట్టుకున్నట్టుంది, పోనీలే. అందరూ నీట్గా ఉన్నారు. పూజా! ఎవరు నువ్వు? ఇంతకి నువ్వెవరు? మా రూమ్కి వచ్చి నన్నెవరు అంటున్నావా? నీ రూమా? ఇక నుండి ఇది నా రూమ్ కూడా. ఏంటి? అమృతిక, పూజాస్ ఫ్రెండ్, కొత్తగా వచ్చాను నీ రూమ్కి. వాట్, పూజా ఫ్రెండా? అమ్మా, పూజ ఒక్కదాంతో అనుకుంటే ఇంకో దాన్ని కూడా తీసుకొచ్చింది. ఏ నువ్వు ముందు అక్కడి నుంచి లే, అది నా బెడ్.
పూజ పెట్టేది అది. ఓకే. చూడు ఇక్కడ చాలా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి, ప్లీజ్ నువ్వు వేరే రూమ్కి వెళ్ళు. హాస్టల్ నీదా? కాదు. మరి నీతొక్కలో రూల్స్ ఏంటి? నేను ఏ రూమ్లో ఉండాలో నాకు తెలుసు, సరేనా? ఎంత ఆలోచించినా ఒక్కడి కూడా గుర్తొచ్చి చావలా వచ్చింది. ఏ రితు, హే, ఎప్పుడొచ్చావే? ఎలా ఉన్నా? బాగున్నానే. అయినా దీంతో నీకేంటే మాటలు? హే పూజ, నీ ఫ్రెండ్ చూడు నా బెడ్ అంతా ఎలా చేసిందో, ముందు క్లీన్ చేయమని చెప్పు. ఓ, దీనికి నా లెఫ్ట్ సైడ్ అని చెప్తే దానికి లెఫ్ట్ సైడ్ అనుకుందా? ఏదోటి మేనేజ్ చేద్దాం. కొన్నిసార్లు పొరపాటు జరుగుతుండే ఇష్కా గారు, తను బై మిస్టేక్ నీ బిడ్డని నా బిడ్డ అనుకుంది అంతే. రీతు నీ బిడ్డిదే పైన. ఓ అవునా? పూజ ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా? ఎస్ అఫ్ కోర్స్, నువ్వు అలాగే అనుకో. ఇప్పుడేంటి ఫస్ట్ క్లీన్ చేయమని చెప్తావా లేదా? మాకు ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, సో ప్రాబ్లం ఉన్న వాళ్ళు క్లీన్ చేసుకుంటే బెస్ట్. ఇంకేంటి సంగతులు, మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. ఇంకా ఇంట్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ అని అందరినీ బాధ పెడుతున్నావా? రితికా ఇడ్రా, ఏంటిది, నీకెన్నిసార్లు చెప్పాను ఆ స్పోర్ట్స్ జోన్కి వెళ్ళకుండా బుద్ధిగా చదువుకోమని? నువ్వేదో చదువుకొని బాగుపడతావు అనుకుంటే మాకేంటే ఈ కర్మ? నువ్వేనా పెద్ద పీటీ ఉషా అనుకుంటున్నావా? నానా నానా ఆగండి నానా, పేపర్లో నా గురించి తప్పుగా రాసినట్టు ఫీల్ అవుతున్నారు. డిస్ట్రిక్ట్ కే ఫస్ట్ నానా నేను వచ్చింది, మీరు ప్రౌడ్ గా ఫీల్ అవ్వకుండా. నువ్వు నేషనల్ ఫస్ట్ వచ్చినా నాకు అవసరం లేదు, బుద్ధిగా ఎంబీఏ కంప్లీట్ చేసి మంచి జాబ్ తెచ్చుకో అంతే. నానా నానా ఏంటి నానా, ప్లీజ్ నానా, మీరన్న ఆ పీటీ ఉషా వల్ల నాన్న కూడా ఇలాగే అనుకుంటుంటే ఈ రోజు ఎగ్జాంపుల్ ఇవ్వడానికి మీకు ఆ పేరు కూడా ఉండేది కాదు. వీటికేం తక్కువ లేదు. నిన్నేనే? లేదే, అవకాశం లేదు. అమ్మయ్య పోన్లే, అయినా ఎందుకే మనకి పోయి ఈ స్పోర్ట్స్ ఇవన్నీ? సరేలే పడుకుందాం. ఓకే. ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? ఇట్స్ జస్ట్ ఎ టవల్. నీకు అది జస్ట్ టవలే, కానీ నాకు ఆ బ్యాక్టీరియా, ఆ జర్మ్స్. చీ, నేను ఇలాగే చేస్తా, ఇష్టం ఉంటే ఉండు, లేదంటే రూమ్ నుంచి వెళ్ళిపో. నా రూమ్ నుంచి నన్నే వెళ్ళమంటావా? నువ్వేం చేయలేవు, పో శానిటైజర్ పూసుకో. ఇద్దరున్నారనే కదా టైమే, నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. రీతు క్యాంటీన్కి వెళ్దామే, ఆకలేస్తుంది బాగా, సరేనా? ఏయ్ ఏంటి అక్కడ ఆగిపోయావు? స్పోర్ట్స్ డే అంటే 3rd నవంబర్ నుంచి అంట, ఎందుకు? పార్టిసిపేట్ చేద్దామని. అమ్మ తల్లి నీకు దండం, ఈ విషయం కానీ మీ నాన్న తెలిసిందే అనుకో, నిన్ను ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లిపోతాడు.
అవసరమా మనకి ఇదంతా? రావే, ఇన్నిసార్లు చెప్పాను, అర్థం చేసుకోండి. బాగుంది కదా. ఒరే మొట్టల్, ఎప్పుడు క్యాంటీన్ అప్పుడప్పుడు చదివి పడవండి రా. నిమ్మని నమస్కారం. రొంబ హ్యాపీదా ఏమ్మా ఇసుక? సార్, కనీసం పేపర్ ఫిల్ చేయాలి, ఇంగిత జ్ఞానం కూడా లేదమ్మా నీకు. ఏం చదివి పొడుస్తారమ్మా? సార్, నాకు ఆన్సర్స్ అన్ని తెలుసు సార్. ఆహా, వెరీ గుడ్. తెలిస్తే రాయడానికి ఏమైందమ్మా? సార్, అది ఏంటే, ఈయనేదో క్లాస్ మిగుతున్నట్టున్నాడు. ఏం చేసిందో, అయినా మనకెందుకు లేపద. ముందరందరు పన్నులు ఇలాగే చెప్పి పొడుస్తారు. నెక్స్ట్ ఇంటర్నల్ కూడా ఫెయిల్ అయ్యావనుకు, ఆ తర్వాత ఎక్స్టర్నల్ పాస్ అవ్వడం చాలా కష్టం. ఆ తర్వాత మీ ఇష్టం. ఏం సార్, చిన్నపిల్లల్ని తిట్టినట్టు ఆన్సర్ షీట్ చేతిలో పెట్టుకుని తిడుతున్నారు. అదా అమ్మా పూజ, నీకోసమే కాలేజీలో అందరిని అడిగి పొడుచుతుంది. అందరూ చెప్పింది ఏంటంటే, పూజ అనగానే అందరూ క్యాంటీన్ లో ఉంటది అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చి పొడిచానమ్మా. ఏం సార్, ఇప్పుడు నాకు కూడా క్లాస్ పిక్తారా? నీకెందుకు క్లాస్ పీకుతారమ్మా? నువ్వు రాసిన పేపర్ కి నేను రొంబ హ్యాపీ అమ్మా. నీనా? నేనేం రాశాను సార్? ఏమి రాశానంటావు ఏంటమ్మా? ఇదిగో ఒక్కసారి ఇది చదివి పొడవండి. ఏం రాసింది? తమిళనాడు సాంబార్ తయారు చేయ విధానం, కావలసిన వస్తువు. ముందుగా కందిపప్పు నడుక పెట్టుకుని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వేరొక స్టవ్ లో పోపులు వేసి అండ్ అందులో ఆనియన్స్, క్యారెట్స్ అండ్ ఆల్ వెజిటేబుల్స్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో చింతపండు పులుసు వేసి అది మరిగిన తర్వాత కందిపప్పు కూడా యాడ్ చేయాలి. ఇలా కొంతసేపు మరిగించిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నోట్, ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. ఇలా చేస్తే సాంబార్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది. అది అమ్మా, నేను చాలా ఫైవ్ స్టార్ హోటల్లో, చాలా యూట్యూబ్ ఛానల్లో రెసిపీ ట్రై చేశాను, కానీ ఏ రెసిపీ తమిళనాడు సాంబార్ టేస్ట్ అస్సలు రాలేదు. కానీ నువ్వు ఎగ్జామ్ పేపర్ లో రాసిన రెసిపీ ఉందమ్మా, సెమ్మ ఎరికమ్మా టేస్ట్. మా ఫ్యామిలీ మొత్తం రొంబ ఆనందమై పుడుస్తుంది. అందుకే ఆ పేపర్ జాగ్రత్తగా ఎత్తి పుడుస్తుంది. అమ్మా పూజ, ఏమి అనుకోపోతే నెక్స్ట్ ఎగ్జామ్ లో తోటకూర పప్పు రెసిపీ రాసి పుడు అమ్మా. ఓకే సార్. థాంక్స్ అమ్మా. ఆ పేపర్ తమిళనాడు సాంబార్ సాంబార్దా. వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. నెక్స్ట్ పప్పు గురించి అంటారా? పప్పు తోటకూర పప్పు. నేను ఫెయిల్ అయిన లెక్చర్ తో పొగిడించుకున్నాను. అందరి ముందు మీలాగా తిట్టించుకోలేదు. రావే రావే, కూర్చుందాం. ఎక్కడ కూర్చుందామే? ఇక్కడే కూర్చుందాంలే. ఏం తింటావే? ఈ క్యాంటీన్ లో ఏది బాగుంటుందో నాకు అదే ఆర్డర్. అందరూ ఏం తింటున్నారు? భయ్యా, నాలుగు సమోసాలు. ఇంకేంటి, మీ నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నారే. చూసి చాలా రోజులు అయిపోయింది. ఈ మధ్య నువ్వు బాగానే మెయింటైన్ చేస్తున్నావు. స్పోర్ట్స్లో ఉన్నాను కదా, తప్పదు మెయింటైన్ చేయాలి. అంతేలే, ఇప్పుడైనా మీ నాన్న నీకు కావాల్సినవన్నీ కొనిస్తున్నాడా? అన్నీ కొనిస్తాడే, కానీ నాకిష్టమైనవి కొనేడు. ఏదైనా కావాలంటే తనే వచ్చి కొనిస్తారు, బట్ పర్సనల్గా డబ్బులు ఇవ్వరు. అదేంటి? 2-3 times షాపింగ్ అని చెప్పి స్పోర్ట్స్ ఐటమ్స్ తీసుకున్నాను, అప్పటి నుంచి నన్ను నమ్మరు. నీకు ఈ స్పోర్ట్స్ పిచ్చి పోతే గానీ నువ్వు బాగుపడవే. నీకు అర్థం కాదు, తిను. ఇంకేం సంగతులు చెప్పాలి నువ్వు? మా నిద్ర వస్తుంది, రేపు చదువుకుంటా. పూజ, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటే? నీకేం గోల్స్ లేవా? ఎందుకు లేవు? మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో నాన్న నా MBA సర్టిఫికేట్ అని చూపించాలి. కానీ అది జన్మలో జరగదేమో అని నా డౌట్. మీ నాన్న నిన్ను బాగా సపోర్ట్ చేస్తారు కదా? బాగా సపోర్ట్ చేస్తారు, కానీ నాకే ఏ ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటో, దేవుడు అంతేనే. ఒకరికి కావాల్సింది ఇంకొకరికిస్తాడు. ఏం చేస్తాం? అంతే అంతే. చిప్స్ తింటావా? నాకొద్దు,
నువ్వు కాని. సరే. చిప్స్ ఉంటాయి. ఛా, వేస్ట్ ఇది. ఏ, నీకు తినడానికి టైం పడేముండదా? ఏంటి, నీకు ఇవ్వలేదని ఫీల్ అవుతున్నావా? కావాలంటే అడుగు, నీకు ఇస్తా. ఛీ, నాకేమద్దు. మరి నీకెందుకు? అంత డిస్టర్బెన్స్ ఉంటే కళ్ళు చెవులు రెండు మూసుకొని పడుకో. టార్చర్ తట్టుకోలేకపోతున్నా. అబ్బా ఏంటి, అప్పుడే అయిపోయినాయి. బా, వీళ్ళు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. వీళ్ళ పని చెప్పాలి. చెప్తా. హలో మనసా, అది రేపు. నిద్ర వస్తుంది. ఇంత పొద్దున్నే ఎవర్రా బాబు? ఎవరిది డైరెక్ట్గా రూమ్లోకి వచ్చేస్తుంది? హే ఇషు, హే ఇషు. హే మానస, వచ్చేసావా? వీళ్ళేనా నీ రూమ్మేట్స్? హా వాళ్ళే. అయినా వాళ్ళ గురించి మనకెందుకులే. ఇదిగో ఇదే నీ బెడ్. నేను నా ఫ్రెండ్ని సపోర్ట్గా తెచ్చుకున్నానని ఇది కూడా తన ఫ్రెండ్ రూమ్లోకి తెచ్చుకుంది. దీని యాటిట్యూడ్ ఏదో తేడాగా ఉంది. ఇది కష్టం బా, ఇది కూడా కష్టం, ఇది కూడా కష్టమే. కష్టం కష్టం కష్టం, అన్ని కష్టం. ఓయ్, నువ్వేనా పూజ అంటే? అవును. ఏంటి? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని. అవును, ఇంతకీ హాస్టల్ నుంచి కాలేజ్కి ఎంత దూరం? ఐ థింక్ 1.5 కిలోమీటర్స్. మనం ఒక 5 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లో నడుచుకుంటూ వెళ్తే ఒక 12-13 మినిట్స్ రీచ్ అయిపోతాం. అర్థమైంది ఎందుకు మా ఇష్క అంత ఫీల్ అవుతూ ఫోన్ చేసిందో. ఎందుకు చెప్తా? ఏం చెప్పేది? రీతు పదవే, మనం రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దాం. వీళ్ళతో ఎందుకు? ఏ రీతు, మనం తొందరగా రెడీ అయ్యి కాలేజ్కి వెళ్దాం రావే. ఎవరే తను? ఇష్క ఫ్రెండ్ అంట, కొత్తగా వచ్చింది. మన రూమ్లోనే ఉంటుందంటున్నా? ఉండని, మన దెబ్బకి ఎన్ని రోజులుంటుందో నేను చూస్తా. అంతే అంతే, చూద్దాం. పద రెడీ అవుతా. మధు సార్. ఓకే, ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పమ్మా. లాస్ట్ సబ్మిషన్ ఎప్పుడు వరకు? అది అక్టోబర్ 29 వరకు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో ఏ డేట్లో రన్నింగ్ ఉంటుంది? 5 నవంబర్ ఉంటుందమ్మా. ఫీజు ఎంత? 1000 రూపీస్. ఇదేం చేస్తుంది ఇక్కడ? నేమిస్తున్నారా? ఏ రీతు, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అనవసరంగా మీ ఇంట్లో నుంచి ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వేమైనా ఒలింపిక్స్ ట్రై చేస్తున్నావా?
పద. బా ఏముందిరా అమ్మ మా ఫిగర్. ఎవరా మీరు? ఏం పని ఇక్కడ మీకు? ఆడపిల్ల నేర్పించడానికి వచ్చారా? పోండి. అలాంటప్పుడు అందరం ముందు పరిగెత్తకుండా ఉండాలి రా. వాట్ హ్యాపెన్ రితికా? ఇంతకు ముందు కన్నా 3.2 సెకండ్స్ స్లోగా ఉన్నావు. ఏమైనా ప్రాబ్లమా సార్? అది ఇంట్లో. అవన్నీ పట్టించుకోదు రితికా. నువ్వు నేషనల్ కార్డియో ప్లేయర్వి. మీ నాన్న ఎన్నిసార్లు డ్రాప్ చేయమన్నా నేను అందుకు ఒప్పుకోలేదు. ప్లీజ్ కాన్సన్ట్రేట్. ష్యూర్ సార్. ఓకే సార్. మా నాన్న వచ్చారు. హాయ్ సార్. ఓకే బాయ్. మీరేంటి ఇక్కడ? అడుగు పద. ఏమైందా అలా ఉన్నారు? చూసావా నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఎలా కామెంట్ చేస్తున్నారు? అరే నాన్న, నేను రన్నింగ్ చేయకపోయినా వాళ్ళు అలానే కామెంట్ చేస్తారు. రేపు నాకు స్టేట్ రన్నింగ్ కాంపిటీషన్ ఉంది, దానికి ప్రాక్టీస్ చేస్తున్నా. మాట్లాడకు. కాంపిటీషన్ ఏదేం లేదు. అంతమంది అబ్బాయిల మధ్యలో పరిగెడితే ఇంకెన్ని కామెంట్ చేస్తారు? ఏం అవసరం లేదు. నాన్న, నువ్వు ఏ కాంపిటీషన్లోనూ పార్టిసిపేట్ చేయట్లేదు, దీని గురించి మాట్లాడకు అంతే. నీకు గుర్తుందా, నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ డే వస్తుంది, నువ్వు ఎలా అయినా కప్పు తీసుకురావాలని నువ్వే నన్ను రెడీ చేసి మరీ తీసుకొని వెళ్ళా. అక్కడ అందరి మధ్యలో కూర్చొని నువ్వు నన్ను ఎంత ఎంకరేజ్ చేశా. నేను గెలిస్తే నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యా. మరిప్పుడు ఏమైంది నాన్న? అప్పుడంటే నువ్వు చాలా చిన్నపిల్లవి, అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలని ఎంకరేజ్ చేశాను. ఇప్పుడు దాన్నే కెరీర్ చేసుకుంటానంటే నేను ఒప్పుకోను. నీ వల్లే నాకు రన్నింగ్ పైన అంత ఇంట్రెస్ట్ కలిగింది. చిన్నప్పుడు ఎందుకు నన్ను అంత ఎంకరేజ్ చేశావు? అసలు మీ ప్రాబ్లం ఏంటి నాన్న? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వెళ్ళు. అబ్బా ఇదైపోయాయే. వార్డెన్ చెప్తే చెప్తున్నా, ఏదైనా చేసా అంటే మర్యాద ఉండదు నీకు. ఆగు, నువ్వు కాల్ చేయవే వార్డెన్ కి ఫస్ట్. చెప్తా, వార్డెన్ కి ఫోన్ చేసి పిలుస్తానండు, నీ సంగతి తెలుస్తుంది. ఏ వాళ్ళు వార్డెన్ కి చెప్పినా చెప్తారే, వాళ్ళు చేయాలనే కదా. అయిపోయారు, చెయ్యి ఫోన్ చెయ్యి, పిలువు రమ్మను. హలో మేడం,
వీళ్ళు ఇక్కడంతా రూమ్ లో పెంట పెంట చేస్తున్నారు మేడం. పైకి రండి మీరు, చూద్దురు, మీరే చూడండి ఒకసారి వచ్చి ఎలా ఉందో మొత్తం. తొందర రండి మేడం. ఏ ఆపవే, చేయి చేయండి, ఫోన్ చేయండి. చేశాను, అందవేలా ఉంది మేడం. మేడం రండి, మేడం చూడండి మాంసం ఆ బిడ్డ మొత్తం ఎలా చేసిందో. ఆ పూజ నీ ఓవర్ యాక్షన్. మేడం నన్నా, ఓం సాయిరామ్. దేవుడి పేరు చెప్పి మోసం చేయడానికి సిగ్గులేదు? లేదు మేడం, నిజంగానే ఆ మానసన చేసింది ఇదంతా. మీ ఇద్దరు చేసిన గణకార్యం నాకు మానస వీడియో పంపించింది. సెల్ఫీ తీసుకుంటుంది అనుకున్నాను, మా వీడియో తీసిందా దొంగ మొహంది. అది మేము తినడం నిజమే గాని ఈ పేపర్స్ అనే మానసానే వేసింది మేడం. చెప్పు, ఇంకా చెప్పు. మీ ఇంట్లో కట్టేసిన గొర్రె నేనే కదా. పాపం ఐషిక, ఎప్పటి నుంచి చెప్తుంటే నమ్మలేదు నేను. కింద రెండు ఫ్లోర్లు లేస్ ప్యాకెట్ లేసిన కూడా మీ ఇద్దరే కదా. అయ్యో నేను లేస్తున్నాను మేడం, ఓన్లీ బింగోనే తింటాను. ఆపింకా, ఈ హాస్టల్ మొత్తానికి అన్ని ప్యాకెట్లు తినేది నువ్వే. ప్లీజ్ మేడం, నిజంగా మేమేం చేయలేదు. ఇవన్నీ చెప్పకు, మీరిద్దరూ కలిసి ఆ రెండు ఫ్లోర్లు క్లీన్ చేస్తే హాస్టల్లో ఉండండి, లేదంటే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మేడం లేదు మేడం, నిజంగా నేను చేయలేదు మేడం ఇదంతా, ప్లీజ్ మేడం. ఇట్స్ ఎ లాస్ట్ వార్నింగ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్. అదేంది కదా దొంగ మొహాలారా, అట్లుంటది మనతో. కీర్తి మాట్లాడలేదురా ఈ మధ్య, ఏం చేస్తా. కొత్త ఫిగర్ చూడు మామ, కత్తిలా ఉంది. ఫిగర్ బాగుందా? సారీ. పర్లేదు, కాలేజ్కి కొత్త ఫిగర్ వచ్చిందని నీకు మాత్రం తెలిస్తే సరిపోతుందా? నీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పు. సరేనా? ఇలా మాట్లాడే వాళ్ళని ఎప్పుడు చూడలేదు కదరా రే. అయినా వాళ్ళ గురించి మనకెందుకే, నీకు అకౌంట్స్ వచ్చా? జస్ట్ పాస్ అంతే. ఓం సైరం, ఓం సైరం, ఓం సైరం. బాబా ఎలాగైనా ఈ ఇంటర్నల్స్ లో పాస్ అయ్యేలాగా చూడు, లేకపోతే నేను చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. ఎలాగైనా నువ్వే హెల్ప్ చేయాలి బాబా, ప్లీజ్. ఓం సైరం, 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 ఓం సైరం. నెగిటివిటీ అంతా పోవాలి. ఓం సైరం, 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 ఓం సైరం. హే, ఆ పొగేంటి? నేను ఇంకా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకున్నా. అమ్మో, దీంతో మనకెందుకు గాని. అదా, రేపు ఇంటర్నల్స్ కదా, పాస్ అవ్వాలని బాబాకి ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంటర్నల్కి ఇంత ఓవర్ యాక్షన్? హలో, ఈ మాటలన్నీ పాస్ అయ్యాలని చెప్తే బాగుంటుంది. అకౌంట్స్ ఎంత కష్టమో మీకేం తెలుసు. హలో, ఐ గోట్ 28 out of 30 ఇన్ మై లాస్ట్ ఇంటర్నల్. ఓకే, ఏంటి నీకు అకౌంట్స్లో 30-28 మార్కులు వచ్చాయా? నాకు హెల్ప్ చేస్తావా? ఏం హెల్ప్ కావాలి? నాకు అకౌంట్స్ చెప్పిస్తావా? నాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఆ సబ్జెక్ట్. యా ష్యూర్. బాబానే నిరూపంలో వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నట్టుంది తెలుసా? సరే, నువ్వు అక్కడ కూర్చొని నేను బుక్స్ తెచ్చుకుంటాను. సరే సరే. ఓం సైరం. దేవుడా, అది ఇదిగో, ఇది ఇదా, ఇది చాలా సింపుల్ సింపుల్. ఏ, నువ్వు అకౌంట్స్ చాలా బాగా చేస్తున్నావే, నీకు ఎంబీఏ ప్యాషనా డ్రీమా? యాక్చువల్లీ నన్ను ఎవరైనా ఏమన్నా అంటే పన్ను, అందుకే చదువుకుంటా, మార్క్స్ తెచ్చుకుంటా. ఓ గ్రేట్ గ్రేట్, నాచురల్లీ. సో 6P4 ఇది చాలా ఈజీ, ఇది చాలా బేసిక్స్ యాక్చువల్లీ. అంతేనా? ఏ రీతు రావి, తన అకౌంట్ చాలా బాగా చెప్తుంది, నువ్వు కూడా బుక్ తెచ్చుకోపో, కలిసి చదువుకుందాం. సిగ్గులేదా నీకు? దాని దగ్గర నేర్చుకుంటున్నావు ఏంటి, ఎలా మాట్లాడతావు?
తను మనకేదో హెల్ప్ చేస్తుంటే. నువ్వు కానీ, నాకు అవసరం లేదు. రీతు, అది కాదే. సే, తనంతేలే, వదిలేస్తే మనం చదువుకుందాం. వాటెవర్. స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేయాలంటే షూస్ కొనుక్కోవాలి. నాన్న అమౌంట్ అడిగితే నేనే వచ్చి కొనిస్తానని అంటాడు. ఎవరిస్తారు? శాలినిని అడుగుదా. హలో, చెప్పు రీతిక. శాలిని, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఆ చెప్పు. ఏంటి? నాకు ఒక 5,000 కావాలి. 5,000? దేనికి? మా కాలేజ్లో స్పోర్ట్స్ డే వస్తుంది, పార్టిసిపేట్ చేయడానికి నా దగ్గర షూస్ లేవు, కొనుక్కోవాలి. ఏ, దాంట్లేముందే, ఇస్తాలే. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, నువ్వు ఇంత ఇంటెలిజెంట్ ఏంటి మాన్సా? ఆఫ్ కోర్స్. ఏ మాన్సా, ఏం చేస్తున్నావు దాంతో? అకౌంట్స్ రాదంటే చెప్తున్నా. దానికి అకౌంట్సే కాదు, ఏ సబ్జెక్టు రాదు. ఇప్పుడేంటే నీ ప్రాబ్లం? నాకు ప్రాబ్లం అంటావంటే నువ్వు ఫస్ట్ దాన్ని చెప్పడం ఆపు. నువ్వు ముందు నాతో కొంచెం అరవకుండా మాట్లాడు. అదే కదా, చూడు ఎంత పొగరు. నిన్ను రూమ్ రమ్మని చెప్పి మళ్ళీ నీ మీదే అరుస్తుంది. హే పూజా, నువ్వు మధ్యలో మాట్లాడకు. నువ్వు ముందు దాని దగ్గర నుంచి లెగు. నువ్వు చెప్తే నేను లెగాలా? నువ్వు పిలిస్తే వచ్చా కదా నా మీద అథారిటీ చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను. ఉసే, ఏంటి అలా మాట్లాడతావు? తన హెల్ప్ అడిగింది, నేను చేశా. నీ ఇష్టంతా నాకు అనవసరం, సరేనా? ముందు ఫస్ట్ నా బెడ్ మీద లెగండి ఇద్దరు. బుల్షిట్. నా బెడ్ మీద చదువుకుందాం పద మానసా. దీని క్వీన్ ఎలిజబెత్ బెడ్ అనే ఫీలింగ్. తీసేస్తాను. ఎప్పుడు ఇలా ఉండదు, అప్పుడప్పుడు అంతే. కూర్చో. అయ్యో, ఇంత గలీజ్గా ఉందో. సరే, మనం కంటిన్యూ చేద్దాం. కావాలనే చేస్తుంది ఇది. ఎవరికో కాలుతున్నట్టుంది. ఏ రీతు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? తొందరగా రెడీ అవ్వు, బయలుదేరుదాం. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. కావాలనే చేస్తుంది అంతా ఇది. ఏంటి, చాలా కోపంగా ఉన్నా? పూజ చేసే ఓవరాక్షన్కి, నాకొచ్చే కోపానికి. ఎందుకు ఊరికే దానిపైన కోపం? కలిసిపోవచ్చు కదా. నీకెందుకు కోపం వచ్చిందో నిన్న? అదా మానసా గురించి. అది ఇది అని చెప్పి మళ్ళీ తనతోనే కూర్చొని నవ్వుకుంటుంది, అందుకే కోపం వచ్చింది. సేమ్, నాకు కూడా అంతే. సరే పద, కాలేజ్కి వెళ్దాం. ఓకే. సిల్క్ కళాలు ఎప్పుడూ పోయాయి. మరింకేం కావాలి? ఏం లేదు, సింపుల్. ఈసారి నా క్యాంటీన్ బిల్ మొత్తం నువ్వే కట్టేసాయి. సరే, నువ్వు ప్రాజెక్ట్ చేసి నేను బిల్ కట్టేస్తా.
సరే బై బాయ్. ఏంటి నువ్వు మరీ నువ్వు మరి మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ నా సప్లీస్కి స్నాక్స్కి సరిపోవట్లేదు. ఇంకా ఈ క్యాంటీన్ బిల్ ఎలా కట్టాలనుకుంటున్నప్పుడు ఆ దేవుడు పంపించిన దూతను వద్దంటే బాగోదు కదా, అందుకది నీకు తెలియదు లేవే. ఓకేనే. అవును అడగడం మర్చిపోయా, మార్నింగ్ ఎందుకు లేట్గా వచ్చావు? అదా ఇషికతో మాట్లాడుతూ లేట్ అయింది. ఇంకొకసారి దాంతో మాట్లాడావంటే బాగుండదు చెప్తున్నా. సర్లే, ఏదో నార్మల్ టాక్ అంతే. ఏంది ఇది, అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసినందుకు ఇన్నిసార్లు ఫోన్ చేయాలా? ఛా, ఏందో ఈ పిల్ల. ప్లీజ్ షాల్ని, ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయి. పోనీ పూజాని అడుగుదామా? వద్దులే, మళ్ళీ పెంట పెంట చేస్తుంది. హలో, వచ్చిన పని అయిపోయింది, అమ్మాయి దగ్గరకు వచ్చాను. సరే, సాయంత్రం బస్కి వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త. ఉంటాను మరి. నానా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను రా. ఎరా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వేంటి ఇలా వచ్చావు సడన్గా? ఏంట్రా అలా అడిగావు? ఏం నేను రాకూడదా? రావచ్చులే, కానీ అమ్మలా ఉంది. బాగుంది, సిటీలో చిన్న పని ఉండి వచ్చాను. ఇలాగ వచ్చాను కదా నా బంగారు తల్లిని చూసేద్దామని. ఏం పని మీద వచ్చావు నానా? సతీష్ అంకులు ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులంటే చూసేద్దామని చెప్పి వచ్చా. అక్కకప్పుడే పిల్ల. వీళ్ళేనా నీ రూమ్మేట్స్? వాళ్ళే నానా. తను రితిక, తను మానస, తను వాళ్ళిద్దరే నానా నా రూమ్మేట్స్. తంగుమోహందానా? ఏమ్మా బాగున్నారా? బాగున్నాం అంకుల్. బాగున్నాం అంకుల్. తనేమన్నా పట్టించుకోకండి అమ్మా, ఇంట్లో కూడా ఎప్పుడూ ఇంతే, అది బాగలేదు ఇది క్లీన్గా లేదని ఒకటే నా సార్. అబ్బా నాన్న, ఊరుకో. అయినా ఈ 3 డేస్ నేను ఇంటికి వచ్చేస్తాను. ఎందుకురా? కాలేజ్లో స్పోర్ట్స్ డే ఉంది, ఇక్కడ నాకేం పని, అందుకే ఇంటికి వచ్చేస్తాను. నువ్వు కూడా దేంట్లో నేను పార్టిసిపేట్ చేయొచ్చు కదా, చక్కగా బాగుంటుంది. నాకు ఓపిక లేదు. చిన్నప్పటి నుంచి దేంట్లో నేను ఎంకరేజ్ చేద్దామంటే స్పోర్ట్స్లో అన్నావు, డ్యాన్స్లో వద్దన్నావు, స్విమ్మింగ్లో అన్నావు. నాన్న నాకు నీట్గా ఉండడం ఇష్టం నాన్న. సర్లేరా. అవును, డబ్బులున్నాయా? అకౌంట్లో ఒక 5,000 వేసాను, వాడుకో. ఎందుకు నానా, మొన్నే కదా పంపించావు. సిటీలో ఉన్నావురా, ఖర్చులుంటాయి కదా. అమ్మా అడుగమ్మా. ఏమండి, అదేదో కొనుక్కోవాలట, డబ్బులు ఇస్తే? ఎందుకంటే వయసు వచ్చిన ఆడపిల్ల, దానికేదో ఖర్చులుంటాయి, అన్నిటికీ అలా అడిగితే ఎలా? దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదు నాకు బాగా తెలుసులే, అది నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సరేరా, ఆరోగ్యం జాగ్రత్త. నేను బయలుదేరాలా మరి, ఉంటానమ్మా. సరేరా బాయ్. జాగ్రత్త నాన్న. బెడ్ నీట్గా ఉండాలి కదా, ఏంటి ఇలా అయిపోయింది? ఏమైంది? ఏంటి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? మా డాడీని చూశాక మీ డాడీ మన గుర్తొచ్చారా? లేదు, అదేం లేదు. పర్లేదులే, చెప్పు. నీకు స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదా? చూడటం కూడా ఇష్టం లేదు. ఏ, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? నేను రన్నింగ్లో మా డిస్టిక్ ఫస్ట్. ఓ, అయితే ఈసారి మా రూమ్మేట్కి స్పోర్ట్స్ డేకి కప్ కన్ఫర్మ్ అనమాట. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేను పార్టిసిపేట్ చేయడం లేదు, ఎందుకంటే
మా నాన్నకి స్పోర్ట్స్ అంటే ఇష్టం లేదు. అదేంటి? ఏమోలే, కొంతమందికి ఆ అదృష్టం ఉండదు. నా ఫ్రెండ్కి కాల్ చేసి షూస్కి అమౌంట్ అడిగా, అది కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. డిగ్రీలో ఉన్నప్పుడు ఎంత హెల్ప్ చేశానో తెలుసా? ఫ్రెండ్స్ కూడా అంతే, అవసరం కోసమే. అందరూ అలా ఎందుకుంటారు చెప్పు. ఒక్క నిమిషం ఉండు. రితిక, ఒకసారి రావా. ఒకసారి ఇవి సరిపోతాయేమో చూడవా. అయ్యయ్యో, నేను నువ్వు ఇస్తావని చెప్పలేదు, ఏదో బాధ అనిపించి చెప్పాను అంతే. ఇదేదో నేను పొడిచేద్దామని తీసుకున్నా, కానీ యూస్ కూడా చేయలేదు. నీకు సరిపోతే చెప్పు, రేపే వెళ్ళి కొత్తవి తీసుకుందాం. మా డాడీకి నేనే పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్తే ఆలోచించకుండా అమౌంట్ వేసేస్తారు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. పర్లేదు, నువ్వైతే ఫస్ట్ గెలు. థ్యాంక్ యూ. చెల్లి చిన్నప్పుడు నేను కూడా ఒకసారి రన్నింగ్ చేశా, కానీ ఆ డస్ట్ ఆ ఒసిడి నేను పడిపోయింది తెలుసా. హే పూజ, రావే. ఎవరికో మండుతున్నట్టుంది. ఏ ఇష్క, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. ఒసీ, తనేం చెయ్యలేదు, నేనే మాట్లాడా. నీకు తెలీదే, ఇదంతా కావాలనే చేస్తుంది. ఇందాక వెళ్ళాంటో మీ ఇద్దరు రూమ్మేట్స్ అని చెప్పి నా పేరు చెప్పలేదంటే ఏంటి మీనింగ్? అదా నీ బాధ? నా ఫ్రెండ్స్ పేర్లు చెప్పా అంతే. అదే కావాలని అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నావు. ఏ, ఏంటే నీ ప్రాబ్లం? నిన్ను కొంచెం కూడా సిగ్గు లేదా? వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటుంటే కనీసం ఆపకుండా చూస్తున్నావు. అంత బానే ఉంది, సిగ్గు లేదా అది ఇది అంటున్నావు, ఏమనుకుంటున్నావు? సిగ్గు లేదే పూజా, ప్లీజ్ లేదా అంటావా? నన్నే కొడతావా? ఆగవే, నీ పని చెప్తా. నన్నే కొడతావా? ఏంటే ఇది, ఎవరైనా అబ్బాయి కోసం కొట్టుకుంటున్నారా ఏంటి? మరేంటి ఇది? సరే మీరేమన్నా చేసుకోండి, కానీ మాకు డిస్టర్బెన్స్ వస్తే వార్డెన్ కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, సరేనా? అబ్బా, తలంతా నొప్పి. ఏంటే ఇది, మరీ చిన్నపిల్లలాగా. నువ్వు మాట్లాడుకు, నువ్వు కూడా దానికి సపోర్ట్ కదా. సపోర్ట్ ఏంటి, ఒక రూమ్లో ఉన్నప్పుడు కలిసి లేకుండా. ఓహో, అంతలా ఏం చేసిందో నువ్వు అంత సపోర్ట్ చేయడానికి? నీకు చెప్పలేదే, నేను స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేద్దామనుకున్నా. దానికోసం ఫ్రెండ్ని మనీ అడిగాను. చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్ అయినా కనీసం అది ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. నిన్ను అడుగుదామంటే నువ్వెక్కడ మా ఇంట్లో డాడీకి చెప్తావేమో అని చెప్పలేదు. అలాంటిది నేను పెద్దగా పరిచయం కూడా లేదు. షూస్ తీసుకో, సరిపోకపోతే నేను కొనిస్తా అంది. ఈ కాలంలో ఎవరుంటారలా చెప్పు. ఓహో, అదా సంగతి. ఓకే, నువ్వు హాయిగా వెళ్ళి పార్టిసిపేట్ చేసి గెలువు, సరేనా? ఆల్ ద బెస్ట్. అదేంటి అలా అంటున్నా? నేను నిజంగానే చెప్తున్నానే, నిజంగానే వెళ్ళు. కోపంతో మళ్ళీ మా ఇంట్లో చెప్పకు ప్లీజ్. సరే, లేదు చెప్పనులే, నువ్వు వెళ్ళు. నాకు రాని ఐడియా కూడా ఇదే ఇచ్చేసింది. స్పోర్ట్స్ డేకి వెళ్తున్నాను, వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పేస్తా.
ఎందుకులే ఈ పిల్లిష్టం ఏమైనా చేసుకొని. ఏంటి పూజ, వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్పేద్దామనుకున్నావు, మళ్ళీ కాల్ కట్ చేసావు? అది నేను మొత్తం విన్నానులే. మనల్ని ఫ్రెండ్ కాదు అనుకునే వాళ్ళ కోసం ఇంతలా ఆలోచించడం అవసరం లేదు. తను ఎంత సెల్ఫిషో అర్థమైంది కదా. నీకోసం వచ్చినప్పుడు ఇషికాన్ తిట్టింది, ఇప్పుడు తన అవసరం కాబట్టి ఇషికాన్ సపోర్ట్ చేస్తుంది. మనం ఎవరిని ట్రస్ట్ చేయలేం. ఏం చేద్దాం ఇప్పుడు? ఎలానో ఫోన్ చేసి చెప్పాలనుకున్నావు కదా, చెప్పేసే, వాళ్ళ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేనా? నీకంత భయంగా ఉంటే చెప్పు, నేను పక్క నుండి ఏం మాట్లాడాలో చెప్తా. హలో అంకుల్. రా త్వరగా, ఇవాళే లాస్ట్ డే, త్వరగా నేమిచ్చేద్దాం. ఇక్కడే నేమిచ్చేది. చెప్పండి. రన్నింగ్కి నేమ్ ఇవ్వాలి. నిన్నటితో లాస్ట్ డేట్, సారీ అమ్మా. అదేంటి, ఇవాళ కదా లాస్ట్ డేట్. నేమ్స్ ఎక్కువ వచ్చాయని నిన్నటితోనే క్లోజ్ చేసాం. ప్లీజ్ సార్, ఒక్క నేమ్, తన డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లీజ్. డేట్స్ ఆడినోళ్ళే ఉన్నారమ్మా, మీరు వెళ్ళండి, నెక్స్ట్ డే ట్రై చేసుకోండి. ప్లీజ్ సార్, ప్లీజ్. లేదమ్మా వెళ్ళండి. నువ్వు రావే. వెళ్ళండి అమ్మా. ఆగవే, ఎక్కడికి? నువ్వు రా ఫస్ట్ చెప్తాను. టైం వేస్ట్, లైట్ తీసుకో. మిస్టేక్ వాళ్ళది, అయినా ఇవాళ వరకు నేమ్స్ తీసుకుంటామని చెప్పి నిన్నటితో లాస్ట్ ఎలా అంటారు? నూరా, ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇద్దాం. ఇప్పటికీ నువ్వు నాకు చాలా చేసావే, నా బ్యాడ్ లక్ అనుకుంటా. లేదు, నూరా ఫస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమ్ ఇన్? ఎస్ కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా ఇష్కా? సార్ ఏం లేదు, స్పోర్ట్స్ డేకి ఈరోజు వరకు నేమ్స్ తీసుకుంటా అన్నారు, కానీ ఇప్పుడేమో నిన్నటితో లాస్ట్ అంటున్నారు. తను మంచి రన్నర్ సార్, డిస్ట్రిక్ట్లో కూడా ఫస్ట్ వచ్చింది. మన కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తే మన కాలేజ్కి కూడా మంచి పేరు వస్తుంది సార్. మీరు ఒకసారి వాళ్ళకి చెప్పండి ప్లీజ్ సార్. రితిక, నీలాంటి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. యాక్చువల్గా మా పాపకు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అవును, ఎవరు నేమ్స్ తీసుకుంటుంది? శ్రీనివాస్ సార్. సార్ వన్ మినిట్. ఏనండి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? చెప్పండి సార్. నువ్వు ఈరోజు వరకు స్పోర్ట్స్ నేమ్స్ తీసుకుంటానని చెప్పి నిన్నటితో లాస్ట్ అని ఎలా చెప్పావు? అంటే సార్, ఎక్కువ నేమ్స్ ఇచ్చారు, అందుకే నిన్నటితో ఎండ్ చేసాం. నేమ్స్ ఎక్కువ వచ్చినా మనం డేట్ ఇచ్చాక కమిట్మెంట్ ఉండాలి. ఇంకోసారి రిపీట్ అయితే బాగుండదు. ఓకే సార్. నేను రితిక అని ఒక అమ్మాయిని పంపిస్తున్నాను, అమ్మాయి నేమ్ తీసుకో. సరే సార్. మీరు వెళ్ళి నేమ్ ఇవ్వండి అమ్మా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తీసుకుంటావా నేమ్? చెప్పండి. నేమ్ రితిక, ఫస్ట్ ఇయర్ ఎంబీఏ. రన్నింగ్. ఓకే వెళ్ళండి. ఇంత చిన్నదానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలా? మీకు అది చిన్న విషయమే కావచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది ఎంత పెద్ద విషయమో మీకు అర్థం కాదు, అదే ప్రాబ్లం. ఓకే వెళ్ళండి. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఇంకొకసారి చెప్పవా? సరే సి. సరే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే. ఏంటి, నా పైన ఇంకా కోపం పోలేదా? సరే ఒకటి చెప్పు, ఫస్ట్ నీకెందుకు కోపం వచ్చింది? ఎందుకు రాదు,
మీద్దరిని ఫ్రెండ్స్ అని చెప్పి నా గురించి చెప్పకపోతే నా కోపం రాదా ఏంటి? అంటే తను నిన్ను ఫ్రెండ్ అని చెప్పలేదు కాబట్టి నీకు కోపం వచ్చింది. మీరిద్దరు ఎంత తిట్టుకున్నా కూడా మీ మనసులో ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఏంటో నిజంగా ఇషికాని నువ్వు నీ ఫ్రెండ్ అని ఫీల్ అవ్వకపోతే నీకెందుకు కోపం వస్తుంది? మనం ఎన్ని రోజులు ఈ హాస్టల్లో ఉంటాం చెప్పు, ఎందుకు ఈ గొడవలు? ఒక సారీ చెప్తే అయిపోతుంది కదా. తప్పు చేసింది అది, ముందు దాన్ని సారీ చెప్పమను, తర్వాత చూద్దాం. ఇషిక వచ్చి సారీ చెప్తే నీకు ఓకే కదా? ఉండైతే ఐడియా అది చెప్పినప్పుడు చూద్దాం. మాన్సా, నాది ఇంకా అర్థం కావట్లేదు, ఇంకోసారి చెప్పవే. సరేదా. ఇషిక, పూజ నీకొకటి చెప్పమనింది. ఏంటంట? సారీ చెప్పు, తన ఫేస్ చూసి సారీ చెప్పాలంటే ఏదోలా ఉంది. నువ్వు చెప్పు, ఇష్టమైతే వచ్చి హ్యాండ్ షేక్ ఇవ్వమనింది. పూజాలో ఇంత చేంజా? నమ్మలేకపోతున్నామే. నీకెందుకు తనతో గొడవలు? నాకేం లేదు, నీట్గా ఉండమంటే గొడవ పెట్టుకుంటుంది. ఏం చేయాలి చెప్పు. సరేలే, తను రియలైజ్ అయ్యి నీకు సారీ చెప్పింది కదా, నువ్వు కూడా హ్యాండ్ షేక్ ఇచ్చి సారీ చెప్పు, అయిపోతుంది. నేను సారీ చెప్పాలా? నోవే. నువ్వు చెప్పలేదంటే నీకు ఇగో అనుకుంటుంది. అది అవసరమా? యు ఆర్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, నాకు తెలుసు. పూజకు కూడా తెలియాలి కదా. అది అనుకున్నా అనుకుంటది. సరే చెప్తానులే. అది నిజంగా సారీ చెప్పింది కదా. అవును ఇషిక. సరే కదా. మళ్ళీ చెప్పవే, నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా నీకు చెప్పడం నా వల్ల కాదు. ఒక్కసారి చెప్పవే ప్లీజే. ఇది చెప్పు. సారీ, ఇట్స్ ఓకే, పోనీలే. మొత్తానికి తప్పు నీదని రియలైజ్ అయ్యావు. నేను రియలైజ్ అయ్యి సారీ చెప్పడం ఏంటి? నువ్వే కదా రితిక ఒక సారీ చెప్పి పంపించావు, అందుకే వచ్చి చెప్పాను. నేను సారీ చెప్పమన్నానా? నువ్వే. నిన్ను ఎందుకు ఇలా చేసావు? ఏంటి, చేతికి ఆయిలీ ఆయిలీగా ఉంది. అది ఇందాక చిప్స్ తిన్నాను. మీరందరు మంచోళ్ళే, నేనే పిచ్చిదాన్ని. మానస, ఐఎమ్ రియల్లీ సారీ, కావాలని ఏం చేయలేదు. ఇట్స్ ఓకే, మీరు ఎంజాయ్ చేయండి. ఏంటి మేడం, ఇంకా కోపం పోలేదా? మనందరం రూమ్మేట్స్ కదా, ప్లీజ్ ప్లీజ్. అవును మానస, ఇట్స్ ఓకే, ప్లీజ్ చిల్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఇంత మాదిరి ఆడపిల్లకాయలందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ దా ఉండాలి. ఆడపిల్లలందరూ ఈ పన్నును చూసి నేర్చుకోండి. చెప్పట్లు అందరికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. నా లైఫ్లో ఎవరు నాకు ఇంత సపోర్ట్ చేయలేదు. పూజ, ఈ కప్ మనది. ఐఎమ్ సారీ రీతు, నీకు స్పోర్ట్స్ అంటే ఇంత ఇష్టం అని నాకు తెలీదు. ఈరోజు ఫస్ట్ టైం చూసా స్టేజ్ మీద ఆ కప్ తీసుకునేటప్పుడు నీ ఫేస్లో ఉన్న ఆనందాన్ని. పర్లేదే, ఇట్స్ ఓకే. ఇంతకీ పార్టీ ఎక్కడ మేడం? ఇచ్చేద్దాం. సరే, మనం సెల్ఫీ తీసుకుందాం. వాడేంటి నన్నే చూస్తున్నాడు?
నిన్ను కాదు నన్ను చూస్తున్నాడు. నన్నే కావాలంటే అటు చూడు. రా అడుగుదాం పద. నువ్వు ఇద్దరిలో ఎవరిని చూస్తున్నావు? నేను మీ ఇద్దరిని చూడలేదే. అంటే నువ్వు చూడ్డానికి కూడా మేము పనికిరామా? కల్విలే ప్రతిక్షణం మన జ్ఞాపకాల పయనం, స్నేహమే జీవితం ఇది అంతులేని గమనం. హే హే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఇది చిందులు వేసే వయసేగా. హే హే హాస్టల్ లైఫ్ లో ఇది ఆనందాల అడ్డాగా. చెరి మై సాగుతాం, దుప్పట్లో నాకు సగుసలాడే సీక్రెట్స్ దాచుదాం, మన శ్వాసల్లో షేరింగ్ మిక్స్ అయ్యిందిలే, ఈ జన్మకి మన స్నేహం ఎపిక్ అవుతుందిలే. హే హే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఇది చిందులు వేసే వయసేగా. హే హే హాస్టల్ లైఫ్ లో ఇది రేపటి నుంచి ఫుడ్ ఇలా ఉంటే నీ సంగతి చెప్తా పదండే. స్విచ్ ఆఫ్ అయిపోయింది. రితు ఫోన్ ఇవ్వా, మార్నింగ్ వీడియో చూస్తాను. వీడియో బాగా వచ్చింది, స్టేటస్ అప్లోడ్ చేద్దాం. బాగుంది, నాకు నువ్వు కానీ ఇది కూడా చాలా బాగుంది. అది ఎలా ఉంది? బాగుంది కదా. అది క్రీమ్ కూడా చూడు. యా నిన్న నైట్ నా ఫోన్లో ఎవరైనా స్టేటస్ పెట్టారా? అవును నేనే అప్లోడ్ చేశాను, నువ్వు ప్రైజ్ తీసుకున్న వీడియో బాగుంది కదా అని. ఓ షిట్, మా ఫ్యామిలీ వాళ్ళందరూ చూశారు, నీకు తెలుసు కదా మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని. సారీ రితు, నేనంత ఆలోచించలేదు. ఏంటబి నిన్న రాలేదేంటి? హలో, అవునా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కోచ్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? వన్ మినిట్. ఏ పిచ్చా, నీకు ఎందుకు అలా చేసావు? అయినా కావాలి ఆ పిల్ల ఫోన్తో నీకెందుకు? అదేదో బాగుందని అప్లోడ్ చేశా అంతే. కంగ్రాట్స్ రీతు. హలో సార్. నేను చెప్పేది నువ్వు కాలేజీలో గెలిచిన కప్పు గురించి కాదు సార్. మరి నువ్వు నేషనల్కి సెలెక్ట్ అయ్యావు రీతు, ఐఎమ్ సో హ్యాపీ. సార్ నిజంగానా? యా, నువ్వు ఒక లెటర్ పంపించాలి అకాడమీకి. ఐ విల్ టెల్ యు టుమారో మార్నింగ్. సార్ నమ్మలేకపోతున్నాను సార్. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. ఓకే బై సార్. నేను నేషనల్స్ కి సెలెక్ట్ అయ్యాను, 2 డేస్ లో లెటర్ సబ్మిట్ చేయాలి. థాంక్యూ, సూపర్ నైస్. ఫస్ట్ తిను, కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. Congrats Ritu. Congrats. Thank you. Congrats. Thank you. Okay, ఒక సెల్ఫీ తీసుకుందాం. వెళ్ళాం.
డ్రీమ్ ఏ నేషనల్స్లో గెలవడం అది ఇన్నాళ్ళకి నెరవేరిపోతుంది. అసలు చాలా హ్యాపీగా. అవును కదా. అయిపోయిందా పార్టీ? నానా అది ఏం లేదులే, ఇక్కడ ఒక అమ్మాయి చెప్పింది పార్టీకి తీసుకెళ్ళామని. నానా అది జస్ట్ చిన్న ఏదో స్పోర్ట్స్ డే అంటే పార్టిసిపేట్ చేశాను అంతే. అవునులే, నేనంటే నా మాట అంటే గౌరవం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్, సిగ్గులేదు నీకు. సారీ నాన్న, ఇంకెప్పుడు వెళ్ళను. చీ ఆపో, నీకన్నా నీ ఫ్రెండ్ పూజానయ్యం నా మీద అభిమానంతో నువ్వు రన్నింగ్లో పార్టిసిపేట్ చేసావని చెప్పింది నాకు, తెలుసా? అలాంటి కూతురున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. పెద్ద ఘనకార్యం చేసినట్టు మళ్ళీ స్టాటస్ ఒకటి, అంటే అది చూసి నేనేం చేయలేననేగా. నాడు కదా, బట్టలు తెచ్చుకో, నువ్వు చదివిన డిగ్రీ చాలు. అది సారీ నాన్న, ఇంకెప్పుడు వెళ్ళను. నా కోపం తెప్పించొద్దు, పదా బట్టలు సర్దుకో. అడిగినవన్నీ చేస్తుంటే ఇలాగే చేస్తుంటారు. ఇంత మాదిరి ఆడపిల్లకాయలందరికీ నువ్వు ఇన్స్పిరేషన్ దా ఉండాలి. ఈరోజు ఫస్ట్ టైం చూసా స్టేజ్ మీద ఆ కప్ తీసుకునేటప్పుడు నీ ఫేస్లో ఉన్న ఆనందాన్ని. నీకు సరిపోకపోతే చెప్పు, రేపే వెళ్ళి కొత్తవి తీసుకుందాం. ఓ అయితే ఈసారి మా రూమ్మేట్కి స్పోర్ట్స్ డేకి కప్ కన్ఫర్మ్ అనమాట. సారీ రితు. థ్యాంక్స్ ఏ, అందరికన్నా నిన్నే ఎక్కువ నమ్మాను. బాయ్. పూజ, నువ్వా చెప్పింది వాళ్ళ నాన్నకి? ఛీ. ఏ, అదేదో నేను కోపంలో చెప్పానే. అసలు అలా చెప్పాలనే విషయమే నాకు గుర్తులేదు తెలుసా? ఏంటే అంత సింపుల్గా చెప్తున్నావు? పాపం నీ వల్ల తన కెరియర్ పోతుంది. ఛా, తన తప్పేం లేదు, నేనే వాళ్ళ నాన్నకు కాల్ చేసి చెప్పమన్నా. నువ్వెందుకు చెప్పమన్నావు? అదేదో ఆవేశంలో అలా చేస్తాను, ఇంత జరుగుతుంది అనుకోలేదు. అయినా నువ్వేం చేయనట్టు మాట్లాడతావేంటి? నువ్వు ఆ స్టేటస్ తీసి పెట్టుండకపోతే ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగేదే కాదు. వాళ్ళ నాన్న వచ్చినా ఏదో ఒకటి చెప్పి పంపించేసేవాళ్ళం. ఇదో పెద్ద కెమెరామ్యాన్ లాగా వీడియో తీసి స్టేటస్ పెట్టింది, అది తన ఫోన్ నుంచి తనకు తెలియకుండా. సరే, ఇప్పుడు మనలో మనం గొడవ పట్టడం వల్ల లాభం లేదు. ఏదేమైనా మన వల్ల తన అనవసరంగా ప్రాబ్లంలో పడింది, సో నెక్స్ట్ టైం చేయాలో ఆలోచిద్దాం. ఏ, ఏంటే అంత ఫీల్ అవుతున్నావు? నీ వల్ల తప్పు జరిగింది, ఇట్స్ ఓకే, ఏదో ఒక సొల్యూషన్ ఆలోచిద్దాంలే. కూల్, కూర్చో. అది కాదే, టైం 9:30 అవుతుంది, ఇంకా లేట్ అయితే మిస్ క్లోజ్ చేస్తారు. తినేసి వచ్చి తిరిగి ఆలోచిద్దాం, రండి. సెయ్, తంతో మూసుకొని కూర్చో.
మనమే వాళ్ళ నాన్నకు కాల్ చేసి మేమే తన్ని ఫోర్స్ చేసి పార్టిసిపేట్ చేయించామని చెప్పేద్దాం. రితికాను అడుగుతాం ఏమంటుందో. ఏమైంది? స్విచ్ ఆఫ్ అంటే వాళ్ళ నాన్నకు కాల్ చేయి. ఇచ్చావులే గొప్ప సలహా. అవునే, డైరెక్ట్గా వాళ్ళ నాన్నకే కాల్ చేద్దాం. ఓయ్ నంబర్ ఇవ్వు. నెంబరు? ఏ, కాల్ చేసినప్పుడు నెంబర్ లేదా? ఇస్తా. పంపించాను చూడు. ఇవ్వాల్సిన అవకాశాలని ఇచ్చేశాను, మారకపోతే ఎవరేం చేస్తారు? హలో, ఎవరు? హలో అంకుల్, నేను రితిక వాళ్ళ రూమ్మేట్ని. అమ్మా, తనతో ఇంకెవరు మాట్లాడకండి, ఇప్పటివరకు చేసిన హెల్ప్ చాలు, ఇంకెప్పుడు కాల్ చేయకండి. ఇంకెప్పుడు కాల్ చేయొద్దంటున్నారే, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామా? వెళ్దాం. ఏ, ఏంటి వెళ్ళేది? ఎల్లుండి నాకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంది. హే, మరీ అంత సెల్ఫిష్గా ఉండకూడదే. పాపం నేషనల్స్కి లెటర్ కూడా పంపించాలండి 2 డేస్లో. ఎగ్జామ్స్ పోతే మళ్ళీ మళ్ళీ రాసుకోవచ్చు, తనకి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా. మూసుకొని రా. అయితే రేపు ట్రావెల్స్ మాట్లాడుకొని వెళ్దాం. డన్, వెళ్దాం. ఏ, డన్ డన్. ఏదో ఆవేశంలో ఇలా అంటున్నారు కానీ పొద్దునయ్యాక వీళ్ళే మర్చిపోతారులే. పదండి, మెస్కి వెళ్దాం తినడానికి. శానిటైజర్ ఓకే. ఇది ఇంకా పొడుకునే ఉందా? ఏ పూజీ, ఏ పూజీ, ఏ పూజీ, లే. ఏంటే, ఆయన ఈరోజు నేను కాలేజ్కి రావట్లేదు, రేపు ఎగ్జామ్ చదువుకోవాలి కదా. మర్చిపోయామనుకుంటా ఎక్కడికి వెళ్ళాలో. ఎక్కడికి? రితిక వాళ్ళ ఇంటికి. ఇంకెక్కడికి? ఒసే, ఏంటే సర్దుకుంటున్నారు, మనం నిజంగానే వెళ్తున్నామా? మరి ఒసే, అవసరమానే ఇంత రిస్కు? మన ఇళ్లలో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది, అర్థం చేసుకోండి. ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ట్రిప్కి వెళ్తున్నామంటే అకౌంట్లో 2000 కూడా వేశారు. మీ ఇళ్ళలో అయితే ఓకేనే వేస్తారు, మా ఇంట్లో ఒప్పుకోవాలి కదా. వేసింది మీ నాన్నే. మా నాన్న నీకెందుకు వేస్తాడే? వేసింది నాకు కాదు, నీకు. ఎందుకంటే మెసేజ్ పెట్టింది నీ ఫోన్ నుంచి మీ నాన్న కాబట్టి. సీ, పద పద బయలుదేరు. ఏంటో చేసిందంత చేసి మళ్ళీ పడుకుంటా అంటావు, లేగు. దేవుడు, ఏమవుతుందో ఏంటో. నువ్వే కాపాడు సాయిరామ్. ఒక్కరోజుకి అంత పెద్ద లగేజ్ ఎందుకే? అంటే ఇందులో శానిటైజర్, గ్లౌస్, మాస్క్స్, ఇంకా డ్రెస్ మీద ఏదైనా పడితే. ఓకే. ఏం జరుగుతుందో ఏంటో. బాబా, వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆపదలు రాకుండా నువ్వే కాపాడాలి, సరేనా? ఓం సాయిరామ్. అయిందా? వెళ్దాం ఇంకా. వెళ్దాం కానీ. సరే పదండి. ఏమండి? ఏంటి? అది రాత్రి నుంచి ఏమీ తినలేదండి. ఆకలి అదే తింటది, ఏం పట్టించుకో మాకు. అదేదో పెద్ద తప్పు చేసినట్టు చూస్తున్నారేంటండి?
నా మాట వినకుండా ఎన్నిసార్లు చెప్పినా స్పోర్ట్స్ అంటూ వెళ్ళటం తప్పు కాదంటావా? అప్పుడెప్పుడో మీకేదో జరిగిందని ఇప్పుడు దాన్ని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి. నేను అంతేనే, ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే నువ్వు అది ఇద్దరు పోండి. అలా మాట్లాడతారేంటండి? సరే, ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం. అయింది ఏదో అయింది, తినమ్మా. మరి ఎన్నిసార్లు చెప్తే వినిపించుకోకపోతే కోపం రాదా? నిన్నేమన్నా చదువుకోవద్దన్నానా, జాబ్ చేయొద్దన్నానా? కనీసం మీ అమ్మ అన్నిసార్లు పెళ్లి గురించి మాట్లాడితే సరే అన్నానా? తిను తల్లి. సరే, నువ్వు చదువుకోవాలనుకుంటే దగ్గరున్న కాలేజీకి వెళ్దు కానీ, సరేనా? తినమ్మా. నేను నేషనల్స్ కాడల్లానా, ప్లీజ్. నీకు నెమ్మదిగా చెప్పి చూద్దామని చూశాను చూడు, నాకు నాకు బుద్ధి లేదు, తిండి తిను లేకపోతే లేదు. ఇంకోసారి స్పోర్ట్స్ అన్నా ఉంటే చెప్తా. తగులయ్యా, నీ బ్యాగ్ వల్లే దొరికిపోతాం మనం. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. సర్లే గాని, ట్రావెల్స్ బుక్ చేసామన్నారు. ఎక్కడే హాస్టల్ ముందు ఎక్కితే డౌట్ వస్తుందని రోడ్ చివరికి రమ్మన్నాను. ఎంత ఇంటెలిజెంట్ నువ్వు. వార్డెనే మనల్ని చూస్తుంది. ఇట్స్ ఓకే, మనం చూడనట్టు వెళ్ళిపోతాం సరేనా? హాయ్ మేడం. ఏంటి హాస్టల్ లేకుండా బయట తిరుగుతున్నారు? ఇరికిచ్చేసింది. ఏంటో ఇది. ఏంటి, ముగ్గురు బ్యాగులు తీసుకుని ఎక్కడికో బయలుదేరారు? కాలేజ్కి పోవట్లేదా? అది మేడం, రేపు ఎగ్జామ్ ఉంది కదా, దానికి పూజ చేయించుకోవడానికి టెంపుల్కి వెళ్తున్నాం. గుడికా? మరి అదేంటి, రితిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పారు. రితిక వాళ్ళ ఇంటికా? ఆల్రెడీ ఆ అమ్మాయి వల్ల హాస్టల్ పరువు పోయింది, మళ్ళీ మీరు ఏదో పెంట పని చేసేలానే ఉన్నారు. మేడం మేడం, రితిక వాళ్ళ ఇంటికి కాదు మేడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుడికి. చాలా పవర్ఫుల్ గాడ్ అంట, ఏం కోరుకుంటే జరుగుతుందంట, అందుకే వెళ్తున్నాను. నిజమేనా? నిజమే మేడం, అసలు అమ్మాయి మా ఫ్రెండే కాదు. అదేంటి, మరి రితికా మన ఫ్రెండ్ మనం హెల్ప్ చేయాలని చెప్పారు. హెల్పా? హెల్ప్ ఏంటి? మేడం, అది రితికా వల్ల మన హాస్టల్కి ఏ ప్రాబ్లం రాకూడదని, అండ్ మీరు వార్డెన్ రేంజ్ నుంచి ఓనర్ రేంజ్కి వెళ్ళాలని, ఆ దేవుడు మీకు హెల్ప్ చేస్తాడని కోరుకోవడానికి వెళ్తున్నాం మ్యామ్. అవునా? అయితే వెళ్ళండి, బాగా దండం పెట్టుకోండి. కాకపోతే ఈ డ్రెస్సుల్లో వెళ్తే బాగాలేదు, డ్రెస్సులు మార్చుకుని వెళ్ళండి. టైం అవుతుంది. ఓకే మేడం, థాంక్యూ మేడం, బాయ్. మన వాడిని ఇంత గుర్రే. ఏ, ఎలా మాట్లాడాలో అర్థం కాదా? ఆవిడ చూడు ఎలా చూస్తుంది, దొరికిపోయే వాళ్ళం అంతా దీని వల్లే, కామన్ సెన్స్ లేకుండా. నేనేం చేశానే, ఎప్పుడు నన్నే అంటుంటారు మీరు. బాగానే మేనేజ్ చేశాను కదా. ఉసాయ్, కొంచెం ఉంటే నీ వల్ల దొరికిపోయే వాళ్ళం. నాకేం తెలిసే, మీరు అన్ని నిజాలు చెప్తారు అనుకున్నాను ఆమెతో. అనుకుంటావు అనుకుంటావు. సర్లే గానీ, క్యాబ్ వాడు ఎక్కడా? వాడే అనుకుంటా. మీరేనా మేడం క్యాబ్ బుక్ చేసింది? మేమే. ఒక్క నిమిషం మేడం, పేరు చూసి కన్ఫర్మ్ చేసుకుంటా. ఈ మధ్య ఫేక్ ఐడీస్ ఎక్కువైపోయినాయి. పూజ, మీ పేరు మీద బుక్ అయింది మేడం. ఏంటి, నా పేరు మీద బుక్ చేశారా? అంటే నీ పేరు మీద బుక్ చేస్తే సెంటిమెంట్ అని. ఏదైనా జరిగితే నా మీద తోసేయచ్చలేగా. యు ఇంటెలిజెంట్. హే, పదని కరెక్ట్. డిక్కీ ఓపెన్ చేయి. అలాగే మేడం, ఒక్క నిమిషం. అమ్మో, ఇంత కట్టుకేసారు ఇల్లు. మేడం కొంచెం డోర్ జాగ్రత్త.
ఏ నాకు ఆ విండో సీట్ ఇవ్వవే. నేనేవను, నేను ముందొచ్చా, నేనేవ్వను. ఏ నువ్వేనే ఇవ్వవే విండో సీట్. నేనివ్వను, దాన్ని అడుక్కో కావాలంటే. లేలే దాన్ని అడుక్కో, నేనేవ్వను. నాకు ఓ సీట్ నాకు చాలా ఇష్టం. కార్ పడదు, నాకు వామిటింగ్ వస్తుంది, నేను ఇవ్వను. నాకు ఓసిడి ఉంది, నేను అసలు దాన్ని అడుగు. దాన్ని అడుగు, నాకు ఓసిడి ఉంది, నేను అసలు ఎవరో ఫ్రెండ్. దాన్ని అడుగు, నేనైతే ఇవ్వను. స్టార్ట్ చేయమంటారా? నిన్నెవడ అప్పన్నాడు? నువ్వు నీ ఓవర్ యాక్షన్ మాత్రం. నీకేం పని? నువ్వు పద. ఏ ప్లీజ్, ఇవ్వను. చూడు ఎంత బాగుంది కదా, చూడు ఎంత క్యూట్ గా ఉంది. అబ్బా ఫ్లవర్స్ చూడు ఎంత బాగున్నాయో కదా. అవునే కదా, మనం ఎప్పుడైనా ఇలా ట్రిప్ వేయాలి ఒకసారైనా. అబ్బా టైట్ గా ఉంది. ఇదిగో బాబు డ్రైవర్, నీ పేరేంటి? శ్రీను మేడం. ఓ మేడం, మీకు ఒకటి చెప్పనా? ఏంటి? ఇది నా కొత్త కారు, ఫస్ట్ రైడ్ మీరే. కొత్త కారా? చూడటానికి అలా లేదే. కారు కొత్తదే, కాకపోతే సెకండ్ హ్యాండ్. ఓహో, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను మేడం. దేనికో? మా నాయనమ్మ చెప్పింది, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు లేడీస్తో అయితే శుభప్రదం అని. నా అదృష్టం, ఇదే నా ఫస్ట్ రైడ్. పైగా ఒకరు కాదు, ముగ్గురు. ఇకపై ఫ్యూచర్లో నా బిజినెస్ ఏ రేంజ్కి వెళ్తుందో నాకు అర్థమవుతుంది మేడం. మంచిది, పద. ఓకే మేడం. సీను, ఒకసారి కార్ ఆపుతావా? అలాగే మేడం. ఏ దేనికే? నాకు ఆకలేస్తుంది, వెనక డిక్కీలో స్నాక్స్ ప్యాకెట్స్ ఉన్నాయి, తీసుకుందామని. నువ్వు ఇప్పుడేం తినాల్సిన అవసరం లేదు కానీ సీను, నువ్వు ఆపద్దు, పద. ఓకే మేడం. నీకు అవసరం లేదు కానీ నాకు అవసరం. సీను కార్ ఆపు. అలా కార్ ఆపు సీను. నువ్వు ఆపద్దు సీను. అలాగే సీను, కార్ ఆపుతావా లేదా? నువ్వు ఆపితే బాగోదు సీను. సీను, ఇప్పుడు కానీ నువ్వు కార్ ఆపకపోతే అసలే కొత్త కార్ అన్నావుగా. చూసినట్టు అనిపించింది. చిప్స్ మన ప్రాణాల మీదకి వచ్చింది. స్నాక్స్ కోసం చచ్చిపోయే దారుణంగా ఉండేది. శుభప్రదం అన్నావు కదే, స్టార్టింగ్లోనే ఎలా ఉందంటే తర్వాత పరిస్థితి ఏంటో. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వ్యూ బాగుందే. ఇలాంటి మంచి లొకేషన్స్ అన్ని మన ఊర్లో ఉండవే. ఐఎమ్ సారీ సీను, నీది అనుకుంటే హ్యాండిల్ ఊడొచ్చేసింది. హ్యాండిలేనా? నేను ఇంకా సీటే వచ్చేసింది అనుకున్నాను. అంతేనా? నేను ఇంకా డోరే వచ్చింది అనుకున్నాను. యు ఆర్ లక్కీ సీను. ఎంత బాగా పీకి చేతులు పెట్టి చూడలేదని చెప్తున్నారు. కావాలా? చేసే నాకొద్దు, నువ్వు తిను. మనసా, నీకు కావాలా? నాకొద్దు, నువ్వు కానీ. సీను కావాలా? ఏ ఏంటే ప్రసాదం పంచినట్టు అందరికీ పంచుతున్నావు?
ప్రసాదమా ఇవ్వండి మేడం. ఏ సీను ముందుకు చూడు, ఈ వెనక్కి తిరిగే ఫ్యాంటసీ ఏంటయ్యా నీకు? ఇదిగో మహాప్రసాదం. ఈ రైడ్ బాగా జరగాలి. ఏంటి మేడం ఈ మధ్య ప్రసాదం చిప్స్ లాగా కూడా ఇస్తున్నారా? అది ప్రసాదం అని ఎవరు చెప్పాడు? ప్రసాదం కాదా ఇది, 4 రోజుల నుంచి కొంచెం కొంచెం తింటున్న చిప్స్ అవి. అయినా సీను నీకు సెటైర్కి నిజానికి తేడా తెలియట్లేదయ్యా. ఇంత ప్రేమగా ఇస్తే నిజమే అనుకున్నాను మేడం. 3-4 సార్లు కాక్రోచెస్ కూడా వచ్చాయి ఆ చిప్స్ ప్యాకెట్ లో. ఏ ఊరుకోండి మీరు, 3-4 సార్లు ఏం కాదు, ఏదో 2 సార్లు వచ్చాయంతే. అమ్మో వీళ్ళతో జాగ్రత్తగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ బోర్ కొడుతుందే. హే సీను సాంగ్స్ ప్లే చేయి. సాంగ్స్? ప్లేయర్ పనిచేస్తుందని చెప్పాను, ఇక నా పని అయిపోయినట్టే. అయ్యో మేడం ప్లేయర్ పనిచేయట్లేదు. ప్లేయర్ పనిచేయకపోతేనే మేమే పాడదాం. రెడీ 1 2 3 గో. చిలకల పాడే చిలిమి చిన్నోడే చిలక కొట్టిన చోటే కొరికి పెట్టాడే అల్లాడి పోకే నాకు పోన చిల్లాడి ఓడే రసందమా ఏ వస్త ఏ వస్త ఏ వస్త ఏ వస్త ఏ వస్త జస్ట్ పాటలు పాడుకుంటున్నారు అంతే. ఇప్పుడే కదా ఎంతలా మేసావు. అవి జస్ట్ స్నాక్స్. ఇప్పుడు మనం తినడం కంటే అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్. నాకు మాత్రం తినడమే ఇంపార్టెంట్. సీను ఏదైనా మంచి డాబా చూసి ఆపు, నాకు ఆకలేస్తుంది. వాపద్దు సీను. సీను నువ్వు ఆపుతావా లేదా? ఏం అవసరం లేదు సీను, నువ్వు పదా. ఇప్పుడుగా నువ్వు ఆపలేదనుకో కారు మొత్తం పీకేస్తా. పీకేమంటావా చెప్పు. మేడం మేడం ప్లీజ్ మేడం, ఇది నా కొత్త కారు మేడం. ఈ రైడ్ అయిపోయేలోపు నా కారులో ఏ పార్ట్ మిగలదేమని భయమేస్తుంది. ప్లీజ్ సర్లే ఏడవకు సీను, మంచి క్లీన్ గా నీట్ గా హైజీన్ గా ఉన్న దాబా దగ్గర చూసి ఆపు, ఓకేనా? దాబాలో ఇన్ని రకాలు ఉన్నాయా? అలాగే మేడం. సరే మేడం, ఈ హైవేలో ఇంతకంటే మంచి దాబా ఏదీ లేదు. ఇప్పటికే 10 దాబాలు తిరిగాం. ఇది కూడా బాగాలేదు, వేరే దానికి వెళ్దాం సీను. ఏంటి ఎలా అంటావు, ఇది ఏదో బాగానే ఉంటుంది. నువ్వు వస్తారా లేకపోతే లేదు, మేము వెళ్ళిపోతాం. పద వెళ్ళిపోతాం రా. అబ్బా ఆకలేస్తుంది, తొందరగా ఏదో చెప్పాలి ఆర్డర్. అంత డర్టీగా ఉందో. ఏమున్నాయి? క్యా చాయే మేడం? మీకేం కావాలి చెప్పు. ఏదో ఒకటి. నీకేం కావాలి? ఏదో ఒకటి సిరు. నీకు? నాకు ఏదో ఒకట్లే. ఒక ప్లేట్ పరాటా, ఆలు పరాటా, గోబీ పరాటా, పుల్కా, ఘీ పుల్కా, చపాతి, దాల్ తడ్కా, ఘీ దాల్ తడ్కా, జీరా ఆలు, దాల్ ఫ్రై, మసాలా పన్నీర్, పన్నీర్ మసాలా చీజ్, బటర్ పన్నీర్, కడాయి పన్నీర్. ఏది రెడీగా ఉంటే ఫస్ట్ అది తీసుకురా, తర్వాత. ఓకే ఓకే మేడం. వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. వాళ్ళేనా వీళ్ళు? ఏ ఆయనేంటి మనల్నే చూస్తున్నాడు? లైట్లే పట్టించుకోకు. నాకు తెలియకుండా నన్ను ఏదైనా స్కామ్లు ఇరికిస్తున్నారా? ఏ ఫుడ్ ఇచ్చింది పట్టుకోరా.
ఇది ఎలా వేసుకుంటారా? వేసుకోండి మీరే. ఈ ఫస్ట్ నేను వేసుకోండి. ఇంకా చూస్తున్నాడండి. ఏ ఆయన అంటే మనల్ని చూస్తున్నాడు ఇంకా. ఎవడై ఇందాక నుంచి నీ గోళ కడిగేస్తానుండు. ఎవడంటావేంటి? మన వార్డెన్ హస్బెండ్. దొరికిపోయావి. మన వార్డెన్ లేనప్పుడు ఆయనే కదా హాస్టల్ చూసుకునేది. ఖచ్చితంగా క్రిమినల్స్. ఏ వస్త్రాలు లేవండి లేవండి. వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు? అయ్యో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. మమ్మల్ని మమ్మల్ని ఎక్కడ చూసుంటారు? నోవే. లేదు, ఎక్కడో చూశాను. హమ్ ఇధర్ సే నహీ హై, హమ్ ఢిల్లీ సే హై. దేఖ్నే కో బిల్కుల్ ఛాన్స్ భీ నహీ హై. అయితే గితే హాస్టల్ లో చూసుంటారు. ఇక్కడికి వచ్చేసింది మమ్మల్ని. ఎస్, హాస్టల్ లోనే ఖాళీగా ఉన్నప్పుడు రీల్స్ చూస్తుంటే ఆ రీల్స్ లో మీరు కూడా వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో ఒక సెల్ఫీ తీసుకోవచ్చా? ష్యూర్. మీరు కూడా రండి. మేం చేయలేండి రీల్స్, తను ఒక్కటే చేస్తుంది, తనతో తీసుకోండి. చూడవే ఎలా ఫోటో దిగుతుందో. వార్డెన్ కనుక ఆ ఫోటో చూస్తే దీనికి ఉంది పిచ్చి మోహన్. చూడు ఎలా నవ్వుకుంటుందో. థ్యాంక్ యూ. అయిందా? ఇంకో రెండు పుల్కాలు చెప్దామే. ముందు బయలుదేరదాం. ఈ రీల్స్ షార్ట్స్ వల్ల ఎవరిని రీల్స్ లో చూసారో, ఎవరిని డైరెక్ట్ గా చూసారో అర్థం కావట్లేదు కాబట్టి సరిపోయింది. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇంకెవరన్నా చూసేలో పదా. ఆకలేస్తుంది. సీను, నువ్వు బిల్ కట్టేసిరా. బిల్లా? నన్ను కట్టమంటారండి? వీళ్ళని నేను తీసుకొచ్చానా? నన్ను వాళ్ళు తీసుకొచ్చారా? అమ్మా వస్తానా? ప్రశాంతంగా తిన్నేవారు కదే. నన్ను ఇంకేంటి, పదండి పదండి. సగంలోనే వచ్చేసాం. పదండి పదండి. కొంచెం ఉంటే దొరికిపోయే వాళ్ళం. సీను అయినా ఆయనకి ఇక్కడ ఏం పని? ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇంత దూరం వచ్చి? ఏదో సంథింగ్ సంథింగ్ ఉందే. మన వార్డెన్ చెప్పాల్సిందే ఎప్పుడైనా సరే. పద పద సీను, పద పద. ముందుకు చూడు. పడుకోకూడదు. నా కొత్త కారు అసలుకే. వీళ్ళు ఓకే. మేడం, మీరు పెట్టిన లొకేషన్కి వచ్చేసాం. వచ్చేసా? దిగుదాం. దిగండి. మేడం, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తే నేను బయలుదేరుతాను. రేపు చాలా పెద్ద బుకింగ్స్ ఉన్నాయి. సరే సరే. ఏ, వాడు వెళ్ళిపోతే మనం వెళ్ళి వెళ్తామే. ఇక్కడ నుంచి క్యాబ్స్ దొరకటం కూడా కష్టం. మన పని అయ్యే వరకు వాడిని ఇక్కడే ఉండమందాం. ఫోన్పేనా క్యాషా మేడం? రెండు కాదు. మాకు చిన్న పని ఉంది, మేము వచ్చే వరకు ఇక్కడే ఉండు. కలిసి రిటర్న్ వెళ్దాం.
నాకు రేపు చాలా పెద్ద బుకింగ్స్ ఉన్నాయి మేడం, కుదరదు. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావనుకో. ఏం చేస్తారేంటి? కిడ్నాప్ చేసామని చెప్తాం. కిడ్నాపా? మమ్మల్ని కొట్టావని చెప్తాం. కొట్టావనా? మా దగ్గర గోల్ తీసుకొని పీక్ మీద కత్తి పెట్టావని చెప్తాం. తర్వాత నీ ఇష్టం, ఆ క్యాబ్ కూడా ఉండదు. అదంతా ఓకే, కానీ మీ ముగ్గురి మెడలో గోల్డ్ లేదు కదా మేడం. మా దగ్గర ఆల్రెడీ నువ్వు తీసేసుకున్నావని చెప్పావు కదా. అమ్మో అమ్మో, వీళ్ళు అమ్మాయిలా లేదా క్రిమినల్సా? ఇన్ని భయంకరమైన థాట్స్ ఉన్నాయంటే. సర్లే మేడం, ఉంటాను. ఏం చేస్తా, వెళ్ళి మీరు పంచేసుకుని రండి. వాళ్ళ ఇల్లు నీకు తెలుసు కదా, తెలుసు, పక్కనే రావే. అమ్మా, నాయనమ్మ, ఈ అమ్మ, కొత్త కారు, ఆడోళ్ళు, శుభప్రదం అన్నావు కదే. ఏంది ఇట్లా బట్టలు వేసుకుంది? ఇలాంటి బట్టలు వేసుకుంటే అనరా మరి. అవునులే, ఇలాంటి టౌన్స్ లో బట్టలు వేసుకుంటే అలానే అంటారు. ఏ ఆమె కాదే, అందరూ అలానే చూస్తున్నారే. అందరితో పాటు ఆ కుక్క కూడా మనల్నే చూస్తోంది. మిమ్మల్ని కంటే నన్ను సీరియస్ గా చూస్తుంది. మరి చూడదా ఇలాంటి బట్టలు వేసుకుంటే? ఇప్పుడు ఏం చేద్దామే? ఇంకేం చేస్తాం, వాళ్ళింట్లో కూడా పడుకుని పోయి ఉంటారు. రేపు మార్నింగ్ వెళ్ళి అంతా సెట్ చేసుకుందాం. కానీ రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం బట్టలు మార్చుకోవా, వాళ్ళ డాడీ చూసినా వేరేలా అనుకునే ప్రమాదం ఉంది. ఓకే, మరి ఇప్పుడు ఎక్కడ పడుకుంటాం? ఉందిగా మన కారు. సీను నానా, సీను అయిపోయిందా మేడం? పర్లేదే, చాలా తొందరగా వచ్చారు, ఎక్కడ వెళ్ళిపోదాం. మేమెక్కడం కాదు, నువ్వే దిగు. ఓ, పొద్దున్నుంచి నేను డ్రైవ్ చేసి అలసిపోయానని చెప్పి మీరు ఎవరైనా నడుపుతారా? యాక్చువల్లీ మేము వెళ్ళిన పని అవ్వలేదు సీను, సో మార్నింగ్ వరకు ఇక్కడే ఉంటున్నాం. మేము కారులో పడుకుంటాం, నువ్వు బయట పడుకో. ఒక్క నిమిషం ఆగండి, దిగుతా. నాకు అసలు మీ డబ్బులు వద్దు మేడం, నేను వెళ్ళిపోతాను, మీరు ఎటన్నా వెళ్ళండి. అయ్యో, మళ్ళీ మాకు డైలాగ్స్ రిపీట్ చేసే ఓపిక లేదు సీను, నిద్ర వస్తుంది. తప్పు మీది కాదు నాయనమ్మ. కార్లో ఏసీ ఆన్ చేసావు కదా. సరే, జరగవే. చలిగా ఉంది, ఆపవే. నాకు ఏసీ కావాలి, వేడిగా ఉంది, నాకు ఏసీ కావాల్సింది. ఇద్దరిది కాదు, మీడియం పెట్టండి. మేడం సింకా లేగవలేదు. నా బెడ్లోకి కొత్త టెడ్డీ బేర్ భలే మెత్తగా ఉంది. ఏ లేగండి, పొద్దున్న ఎందుకు లేవండి? ఇంకాసేపు పడుకోని ప్లీజ్. ఎక్కడున్నావో తెలుసా? లే, ఎక్కడుంటాం, హాస్టల్లో ఉంటాం, పడుకోండి ప్లీజ్. హాస్టల్లో ఉన్నాం. అవును, ఇక్కడ ఉన్నాం కదా మనం. ఏ పదండి, తొందరగా వాళ్ళ నాన్న కన్విన్స్ చేసేసి హాస్టల్కి వెళ్ళిపోదాం. సరే, నాకు ఎక్స్ట్రా ఎగ్జామ్ ఉంది. ఏ మానసా, నువ్వే, వాళ్ళ నానేమన్నా సరే పట్టించుకోవద్దు, సరేనా? నువ్వు ముందు ఆ డ్రెస్ మార్చు, మేము బయట ఉంటాం. గుడ్ మార్నింగ్ సీను, నైట్ బాగా నిద్ర పట్టిందా? గుడ్ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం అవుతుంటే. సీను, ఇక్కడ స్టార్ బాక్స్ ఎక్కడుంది సీను? సీను, నాకు క్యాప్చినో కావాలి సీను. ఏమి లేదమ్మా, ఈ స్ట్రైట్ లెఫ్ట్ తీసుకోగానే బర్రెలు ఉంటాయి, తీసుకొని తాగటం. సీను జోక్ చేస్తున్నాడే. ఉదయం ఆరింటికి అన్నారు, ఇప్పుడు టైం 12 అయింది, మీరు త్వరగా వెళ్ళి పంచుకురండి, బయలుదేరదాం.
సీను కోపం వస్తుంది. అయ్యో నేను రెడీయే, వెళ్దామా? సరే సీను, నువ్వు ఇక్కడే ఉండు, మేము చిన్న పని చూసుకుని వచ్చేస్తాం. జాగ్రత్తగా ఉండే, త్వరగా రండి. బాయ్. తొందరగా వచ్చేయండి మేడం. సార్ కొంచెం లేటుగా బయలుదేరదాం, ఇప్పుడు రాహుకాలం గడియలు నడుస్తున్నాయి. ఏ ఎంత దూరమే? ఏ ఇదేనా ఇల్లు? కన్ఫర్మా? ఆల్మోస్ట్ కన్ఫర్మే, ఇది. సరే పద. భయం వేస్తుంది. ఏమంటారో ఏంటో, పోతండే. ఏ పూజ, మనం డీసెంట్గా బిహేవ్ చేద్దాం. నీకేనే మానస, ఆయన ఏమన్నా నువ్వేం పట్టించుకోద్దు, ఓకేనా? సరే, నేను ఎన్నిసార్లు చెప్తాను. మన నాన్న కన్విన్స్ చేసి ఎలానో దాన్ని తీసుకెళ్దాం, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఏమన్నా పట్టించుకోద్దే. ఏంటి చెప్పండి. పక్కనే మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లుంది, అలాగే రితికాని కూడా చూసి వెళ్ళామని వచ్చాం. ఇప్పటికే తను చాలా బాధపడుతుంది, మిమ్మల్ని చూస్తే తనకి హాస్టల్కి రావాలనిపిస్తుంది. ప్లీజ్ అంకుల్, ఒక్కసారి కలిసి వెళ్ళిపోతాం. వద్దమ్మా, ఏమనుకోవద్దు, బయలుదేరు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ఒక్కసారి. వద్దమ్మా, లేదు, వద్దమ్మా, బయలుదేరండి. ఏందో నేనేందో ఈ ఆకులు పీకోటం ఏంట వచ్చారు? ఏంటి వాళ్ళ నాన్న అలా అనేసాడు, ఇప్పుడు ఎలా వీళ్ళెళ్ళరు? ఏంటి వాళ్ళ నాన్న అలా అన్నాడు, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోతుంది. అదే కదా, ఇప్పుడు ఏం చేయాలి? నా దగ్గర ప్లాన్ ఉంది. రితిక వాళ్ళ ఇంటి వెనక ఒక కిటికీ ఉంది, నాకు తెలిసి రితిక ఆరులోనే ఉంటుంది అనుకుంటా. మనం ఆ కిటికీ నుంచి రితికాతో మాట్లాడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. హా బెస్టే, ఆ పని చేద్దాం. నాకు ఆకలిస్తుంది, నేను తినడానికి వెళ్తాను. మీరు ఆ కిటికీలో నుంచి రితికాతో మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు మారవే, చీ, పదవే, మనం వెళ్దాం. కన్ఫర్మ్ వీళ్ళు కిడ్నాపర్సే. ఏంటి ఇదంతా ఇలా ఉంది? ఇదే అనుకుంటే ఇల్లు. ఏ ఆ ప్లేస్ ఏంటి అలా ఉంది? పడిపోతానేమనే. నేను వెళ్ళిపోతాను, వాళ్ళ కాదు రితిక వెళ్ళిపోతాను. చెయ్యాలే. సరే నువ్వు నన్ను ఎత్తుకో, నేను పైనుంచి పిలుస్తా. రెడీ? కనిపించిందా? చూడవే. ఆగవే. రీతు, 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 నువ్వేంటి ఇక్కడ? ఏమైంది, కనిపించిందా? నాన్ను ఉన్నారు, వెళ్ళిపో. నేను పేడ తొక్కేసాను. అలానే ఉండవే. చూడండి, నేను పడిపోతాను తొందరగా. అమ్మా నేను పడిపోతానేమో, నీ కళ్ళు తిరుగుతున్నాయి నాకు. కళ్ళు తిరుగు, పడిపోతున్నానే, పడిపోయేలా ఉన్నానే. ఏం కాదులేవే, ప్యాన్ మార్చుకోవచ్చు. ఏం కాదే, మేనేజ్ చెయ్యి. ఏమైంది? రితిక వాళ్ళ ఇంట్లోనే ఉంది, కానీ రితిక వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. మనం ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళ నాన్న బయటికి వెళ్ళాలి. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళాలంటే. మేడం బయలుదేరదామా? సీను, నువ్వు ఒక చిన్న పని చేయాలి. సీను, నేను ఒక ఇల్లు చూపిస్తాను, ఆ ఇంట్లో ఒక అంకుల్ ఉంటాడు, ఆ అంకుల్ నువ్వు ఎలాగైనా బయటికి తీసుకురావాలి. సీను, ఎవరిల్లు, ఏ అంకుల్, నేను బయటికి తీసుకురావాలి? మా ఫ్రెండ్ ఒక ప్రాబ్లంలో ఉంది సీను, మేము తనతో మాట్లాడాలంటే నువ్వు వాళ్ళ డాడీని ఎలాగైనా బయటకు తీసుకెళ్ళాలి. నేను మిమ్మల్ని డ్రాప్ చేయడానికి వచ్చా, ఆ ఒక పనే చేస్తా. ఆహా అబ్బా, అన్నిట్లకు వాడేద్దామనే. అయ్యో సీను, మళ్ళీ మాకు డైలాగ్స్ రిపీట్ చేసే ఓపిక లేదు సీను.
ఇంతకీ ఏ ప్రాబ్లంలో ఉంది? అయిపోయేలోపు నీకే తెలుస్తుందిలే. ఎవరు పోయేలోపు? నేనా? ఏ సీను పంచలేస్తున్నాడే. ఇల్లెక్కడ? ఆ లాస్ట్ లెఫ్ట్ సైడ్ లో ఆరో ఇల్లు అంతే. మీరు ఇక్కడే ఉండండి. నాయనమ్మా నీ అమ్మ జీన్స్ మార్చుకోవే. ఓకే సార్. సార్ ఇక్కడ శ్రీనివాసరావు గారు ఇల్లు ఎక్కడండి? శ్రీనివాస లెఫ్ట్ ఆ లెఫ్ట్ లో ఉంటుంది చూడమ్మా. లేదు సార్, ఇంతకు ముందు చాలా మందిని అడిగాను, ఎవరూ చెప్పట్లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచోళ్ళలాగా ఉన్నారు, కొంచెం చెప్పండి సార్. సరే పద. అమ్మో ఇంకో పేరు చెప్పాల్సింది. వస్తున్నాను పదండి సార్. అక్కడే ఆ బిల్డింగ్ బాగుంది కదా, వెళ్ళిపోయి పదండి 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 పదండి. తొందరగా. ఎవరమ్మా మీరు? మేము రితిక ఫ్రెండ్స్ ఆంటీ, ఒకసారి తను పిలుస్తారా? రితికా అమ్మ, రితికా. నువ్వెందుకు వచ్చావు? ఐఎమ్ సారీ రీతు, నేనేదో కోపంలో చేశాను గాని కావాలని మాత్రం కాదే. సరే మీరందరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? మీ డాడీని కన్విన్స్ చేసి నిన్ను ఎలాగైనా తీసుకెళ్దామని వచ్చాం రీతు. ఒప్పుకోరు, వేస్ట్. మేమేదో ఒకటి చేసి కన్విన్స్ చేస్తాం. ఒక హెల్ప్ చేస్తారా? నేషనల్ అకాడమీకి లెటర్ సబ్మిట్ చేయాలి, మీరు ఇస్తారా? వన్ మినిట్. తొందరగా రాయమ్మా, మీ నాన్న వచ్చేస్తారు. మీరు ఎవరు ఫాస్ట్గా రాస్తారు? కానీ కానీ రాస్తాను. రెస్పెక్టెడ్ సార్ ఆర్ మేడం, రావా ఎంతసేపు? సార్ వస్తున్నాను, మీరు పదండి. పదండి. అమ్మ ఏంద్రీ టార్చర్. సినానా. ఓ సినానా. ఎవరు? ఈయనెవరో తెలుసా నీకు? తెలియదు. తెలీదా? అబ్బే ఈ శ్రీనివాస్ కాదు, ఇంకొక ఆయన. ఆయన ఎక్కడ ఎక్కడో. ఏ శ్రీనివాస్ తెలియదు, ఏ అడ్రస్ తెలియదు, మా టైం వేస్ట్ చేస్తారు ఎందుకే. సారీ సినా, ఏమనుకోవద్దు, పనికి మళ్ళా ఉందా సార్, మా టైం వేస్ట్ చేయడానికి. కాకపోతే ఎవడికి తెలుసు సందుకు శ్రీనివాస్ ఉంటాడని. ఫాస్ట్గా అంతే. ఓకే ఏ వన్ మినిట్ సైన్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఎలాగైనా సబ్మిట్ చేయండి, పార్టిసిపేట్ చేయడానికి ఇంకా 2 డేస్ ఉంది. ఈలోపు నేను నాన్నని కన్విన్స్ చేస్తాను. ఓకేనే. ఓకే బాయ్. దోచి దోచి. అంటే అంకుల్ అది పూజాకి షుగర్ ఉంది అంకుల్, అంటే బయట కళ్ళు తిరిగి పడిపోతుంటే మీ ఇంట్లో టాబ్లెట్ ఉందేమోనని వచ్చాం అంకుల్. అవునా? అవునంకుల్. తీసుకున్నారా? తీసుకున్నాం అంకుల్. జాగ్రత్తగా ఉండండి. సరే అంకుల్. పదో పదో. అమ్మో అమ్మాయితో ఏమైనా మాట్లాడారా? లేదండి, టాబ్లెట్ అడిగితే ఇచ్చి పంపించేసా అంతే. అయ్యయ్యో దొరికిపోయే వాళ్ళమే, కొంచెం ఉంటే. ఏంది నాకు షుగర్ అని చెప్పావు అక్కడ? మరి ఇంకేం చెప్పు, నువ్వు ఎలాగో నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటావుగా, అందుకే షుగర్ అని చెప్పా. ఏం కాదులే. అవునవును, అయితే నాకు షుగరే. అంతే అంతే.
ఏ లెటర్ ఇవ్వే. ఏ ఏంటి అలా చేసావు? పాప మాది లెటర్ ఇస్తామనుకుంటూ ఉండుంటుందే. వాళ్ళని చూసిన టెన్షన్లో చెమడికి మొత్తం ఇలా అయిపోయింది. లెటర్ రాసింది నువ్వే కదే, గుర్తెచ్చుకొని మళ్ళీ రాయి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నాకు ఎగ్జామ్లో చదువుకుందే గుర్తుండదు, ఇప్పుడిప్పుడు రాసింది ఎలా గుర్తుంటుంది? ఏ దానికి నేషనల్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదే, నువ్వు గుర్తు తెచ్చుకోగలవు, ట్రై చేవే. యూ కెన్ డూ ఇట్ పూజ. సరే ట్రై చేస్తాను. సీను పేపర్ పెన్ తీసుకురా, అలాగే ఒక బింగో ప్యాకెట్ కూడా. నాకు తింటూ రాస్తేనే గుర్తొస్తుందే. నీకు ఒకటేం సరిపోద్దమ్మా. పేపరు బింగో పెన్ను. ఓం సాయిరామ్. ఏం చేస్తున్నారు? ఇంకొంచెం గుర్తు తెచ్చుకోవే, తర్వాత రాయవే. అయిపోయింది, రాసేసాను. నువ్వు సూపరే సీను. ఓకే మేడం, నిన్నటి నుంచి ఈ మాట కోసం వెయిట్ చేస్తున్నా. ఓసే సైనే. సైన్ లేకపోతే యాక్సెప్ట్ చేయరని చెప్పింది. అమ్మయ్యా ఈ దెబ్బతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎలా? సరే ఎలాగోలా ఇంటికి వెళ్ళి సైన్ పెట్టించుకొచ్చేద్దామా. సీను ఒక్క నిమిషం, ఓ చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాం. అదే కదా నా పిచ్చి, మీరు బయలుదేరటం ఏంటి? పదండి తొందరగా. నాయనమ్మా. వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడేమోనే. ఏదో ఒకట్లే పద, టెన్షన్గా ఉందే. పదవే ఈసారి కానీ వాళ్ళ నాన్న చూస్తే అంతేనే. రండి రండి రండి. ఏంటమ్మా మళ్ళీ వచ్చారు? ఆంటీ ఒక్కసారి ఇది కనిపిలవరా, సైన్ కావాలా ఆంటీ? సరే అంకుల్ ఇంట్లోనే ఉన్నారు. చాలా అర్జెంట్ ఆంటీ. రితికా ఆ బీపీ ట్యాబ్లెట్ తీసుకుని రమ్మా. మళ్ళీ మీరెందుకు వచ్చారే? ఆ పేపర్ పోయిందే, అందుకని గుర్తుపెట్టుకుని మరీ రాశాను. నీ సైన్ కావాలిగా, అందుకని తీసుకొచ్చాను, సైన్ చేసివే. ఏం లేదు అంకుల్. అంకుల్ అది పూజ మెడికల్ ప్రిస్క్రిప్షన్ అంకుల్. ఒకసారి టీ నమ్మా. ఏం లేదు అంకుల్. ఇవమ్మా. మీకు బుద్ధి ఉందమ్మా? ఏం పళ్ళు ఇవన్నీ, తను ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు అంకుల్? తనకు నచ్చింది చేయనివ్వకుండా? మీకు అనవసరం. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇంకెప్పుడు రావద్దు, వెళ్ళండి. ఏమైంది నాన్న? నువ్వు నోరు మూసుకో, ఇంట్లో ఉన్నట్టే ఉండి ఎన్ని డ్రామా చేస్తున్నావు? ఏం పనికి మాల పల్లె అయ్యి ఇంకా ఉన్నారంటమ్మా, వెళ్ళండి. ఏ ఆయనతో ఎన్నిసార్లు తిట్టించుకుంటామే, పదండి వెళ్దాం. ఏ పదవే. సారీ అంకుల్, మా వల్ల తను చాలా ఇబ్బంది పడింది. తను మాకేం చెప్పలేదు అంకుల్. అయినా మీరు ఎందుకు వద్దన్నారు, ఒక్క రీజన్ చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకొద్దు నాన్న, నాకు చెప్పు. ఎవరికి చెప్పాల్సిన పని లేదు, నువ్వు ఎలాంటి స్పోర్ట్స్ ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా ఫ్రెండ్స్, తనకి నీట్గా ఉండకపోతే నచ్చదు. అలాంటిది నా కోసం ఇంత దూరం వచ్చింది. తిను వాళ్ళ నాన్న తిడితేనే పడదు. అలాంటిది మీరు తిడుతుంటే సారీ చెప్పి ఇక్కడ సైలెంట్గా ఉంది. నన్ను నేషనల్స్కి పంపాలని ఒక్కసారి చూసిన లెటర్ని గుర్తుపెట్టుకుని రాసింది పూజ. నా కోసం నేను నేషనల్స్కి వెళ్ళాలని ఇంత చేస్తున్నారు. నీకేమైంది నాన్న? మీకిప్పుడు రీజన్ చెప్పాలి అంతే కదా. నువ్వు కాదే, నీకన్నా ముందు నుంచి
స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటూ తిరిగాను. క్రికెట్లో ఎంతో ట్రై చేశాను. నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నా రికమెండేషన్లని డబ్బులని ఎవడెవడో సెలెక్ట్ చేసేవాళ్ళు. నేను చదువుకోలేదు, క్రికెట్ లైఫ్ అనుకున్నాను. అదేదో ట్రై చేశాను. నాకన్నా బాగా ఆడిన వాళ్ళందరూ ఈ రోజున చాలా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ నేను మాత్రం ఎటూ కాకుండా ఈ చిన్న ఉద్యోగంలో ఉండిపోయాను. మీరు అవ్వలేదని తనని కూడా ఆపేస్తే ఎలా అంకుల్? నేను అవ్వలేదని కాదమ్మా, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? స్పోర్ట్స్లో ఉన్న రాజకీయాలు ఎక్కడ ఉండవు. ఇప్పటికీ ఈరోజుకి నేను బాధపడుతూనే ఉంటాను. ఆ బాధ నా కూతురు పట్టిన ఇష్టం లేక వద్దు వద్దు అంటుంటాను. ఆ వద్దు అన్న ప్రతిసారి ఎంత బాధగా ఉంటుందో మీకెవరికీ తెలియదు, నాకు నాకు మాత్రమే తెలుసు. ఎవరైనా వాళ్ళు సాధించలేనిది వాళ్ళ పక్కనుండే వాళ్ళు సాధించాలని కోరుకుంటారు, కానీ మీరు వాళ్ళకంటే చాలా గ్రేట్ నాన్న. నేను ఈరోజు బాధపడినా పర్లేదు, జీవితం మొత్తం బాధపడకూడదని ఇంత ఆలోచిస్తున్నారు, కానీ మీకు ప్రయత్నించానని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది నాన్న, నాకు అది కూడా ఉండదు, అది ఇంకా బాధగా ఉంటుంది. ప్రయత్నించినివ్వు నాన్న, జరుగుతుందో జరగదో నాకు తెలీదు, అట్లీస్ట్ ట్రై చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ప్లీజ్ నాన్న, ఇప్పటికీ నువ్వు వద్దంటే నేను వెళ్ళను. అక్కడ ఏది నిజాయితీగా ఉండదురా. స్పోర్ట్సే కాదు, ఎక్కడ ఏది నిజాయితీగా ఉండదు. అలా అని ప్రయత్నించకుండా ఉండలేం కదా నాన్న. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంకుల్, ప్లీజ్ అంకుల్, ఒక్క ఛాన్స్ అంకుల్, ప్లీజ్ ప్లీజ్ అంకుల్, ఒక్కసారి ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అంకుల్, ప్లీజ్ నాన్న. సరే నేను ఒప్పుకుంటాను, కానీ అక్కడ ఏం జరిగినా నువ్వు మాత్రం బాధపడకూడదు, సరేనా? ప్రామిస్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదే. సంతోషంలో ఉన్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు ఉండేవాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. నువ్వు హ్యాపీ కదా, చిన్న మాటంటేనే పడవు. అలాంటిది మా నాన్న అట్లా అంటుంటే ఎలా కంట్రోల్ చేసుకున్నావే? ఏం చేస్తాం, ఫ్రెండ్స్ అంటే తప్పదు కదా. మేము బయలుదేరతాం, టైం అవుతుంది. సరేని, రేపు నేను కూడా హాస్టల్కి వస్తాను. ఓకే, బాయ్. చెప్పటం మర్చిపోయాను, చాలా దూరం నుంచి వచ్చుంటారు కదా, అలసిపోయి ఉంటారు, ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేయాలండి అమ్మా. సరే అంకుల్. సీను, ఒక గంట సేపు లంచ్ చేసి వచ్చి బయలుదేరదాం. లేదండి, కారం వేసాను, క్యాబ్ జాబ్ మానేశాను.